I want to deal with the subject of money from Genesis chapter 3. ఆదికాండము 3వ అధ్యాయములో నుండి ధనం విషయమై ఆ అంశాన్ని మనము ఈ రోజున చూద్దాం. Now I'm sure you have not seen money in Genesis chapter 3. నాకు ఖచ్చితంగా తెలుసు మీరు ఆదికాండ 3వ అధ్యాయములో డబ్బునైతే చూడలేదు. But I'm going to show it to you. అయితే మీకు అక్కడ నేను చూపించబోతున్నాను. See, in Genesis chapter 3 we see the essence of all temptation. ఆదికాండం 3వ అధ్యాయంలో అన్ని రకాలైనటువంటి శోధనలకు ఆధారాన్ని మనం చూస్తాం. And we know that through the years many sins have been committed because of money. మరి ధనమును బట్టే అనేక సంవత్సరాలుగా ఎన్నో పాపాలు చేయబడుతూ వచ్చాయి. People murder for the sake of money. ఈ డబ్బు కొరకే మనుషులు పోయి చంపుతారు. They commit adultery as prostitution to earn money. మరి డబ్బు సంపాదించడానికి వ్యభిచారిని లాగా వ్యభిచారం చేస్తారు. And wars are fought over money. ఈ డబ్బు విషయమై యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. Families are divided because of property disputes. ఈ ఆస్తి యొక్క విషయంలో పొరపాట్లు బట్టి కుటుంబాలు చీలిపోతున్నాయి. And I think it's true when the Bible says that the love of money is the root of all types of evil. Bible cheppinatlu dhanapeksha samasta keedulaku moolam anna vishayanni nenu namuthunnanu. Not money itself, dabbu maatrame kaadu, but the love of money. Aa dabbunu preminchadam. If money was evil, then we should not touch it. Oka vela dabbu chedu aithe danni manam muttane muttakoodadu. Then Jesus also would not have touched it. Marappudu Yesu kuda danni muttevaadu kaadu. But we know that Jesus handled the money. అయితే మనకు తెలుసు యేసు ప్రభు మనిషిని చేపట్టాడు, ఆ యొక్క ధనాన్ని చేపట్టాడు. సో వి నో దట్ హావింగ్ మనీ అండ్ యూజింగ్ మనీ ఇస్ నాట్ రాంగ్. మరి డబ్బును కలిగి ఉండడము, దాన్ని వినియోగించడంలో ఏమీ తప్పు లేదు. బట్ వి నో ఆల్సో దట్ అ లాట్ ఆఫ్ ఈవిల్ కమ్స్ ఇఫ్ వి డోంట్ హ్యాండిల్ మనీ ప్రాపర్లీ. అయితే మనకి ఇంకొక విషయం కూడా తెలుసు, ఈ డబ్బును మనము సరిగ్గా వినియోగించకపోతే దాంతో పాటు ఎన్నో కీడులు వస్తాయి. Every day we read of dowry deaths in India because of money. ఈ ధనం మూలంగానే భారతదేశంలో మనం ప్రతిరోజు వరకట్న చావుల గురించి వింటూ ఉంటాం. And it's not only unbelievers who have a problem with money, lots and lots of believers have a problem too. మరి కేవలం నాయకులకు మాత్రమే కాదు, ఎంతో మంది విశ్వాసులకు కూడా ఈ డబ్బు విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. Christian churches have property disputes. మరి యొక్క క్రైస్తవ సంఘాలు ఆస్తి విషయాల్లో పోరాడుకుంటున్నారు. So it's very important for us to learn how to handle money if we want to follow the Lord. ప్రభువును మనం వెంబడించాలంటే ధనాన్ని మనం ఎట్లా చేపట్టి వ్యవహరించాలో ఆ విషయంలో మనం నేర్చుకోవడం మనకు చాలా ప్రాముఖ్యం. What we see in Genesis chapter 3 is the essence of every temptation. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసేటువంటి విషయము ప్రతి శోధనకు ఆధారము. What do we see here? Some fundamental lessons about temptation. మరి ఇక్కడ 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? శోధనకు సంబంధించి కొన్ని మూల పాఠాలను మనం ఇక్కడ చూస్తున్నాం. First of all, మొట్టమొదట, we are tempted through something that God has created. దేవుడు సృష్టించినటువంటి దాన్ని బట్టి మనము శోధించబడుతున్నాం. Who created the tree of knowledge of good and evil, God or Satan? ఆ మంచి చెడ్డల జ్ఞానము ఇచ్చినటువంటి చెట్టును ఎవరు సృష్టించారు? దేవుడే. Not the devil. సాతాను కాదు. Yet God had forbidden man from eating of that tree. కానీ ఆ చెట్టు ఫలము తినకుండా దేవుడు మనిషిని నిషేధించాడు. Now there's one thing we must remember, and that is after God created the tree, he looked at everything he had created in the world and he said it was very good. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి, దేవుడు ఆ చెట్టును సృష్టించిన తర్వాత ఆయన చేసినటువంటి లోకమంతటిని చూసి అది చాలా మంచిదని చెప్పాడు. Did God create the tree before the sixth day? అయితే ఆ ఆరవ దినానికన్నా ముందే దేవుడు చెట్టును సృష్టించాడా? Yes. అవును. And on the sixth day he looked at everything including this tree. మరి ఆరవ and he said it was very good. ఆరవ దినాన ఆయన చేసినటువంటి సమస్తాన్ని ఆయన చూసినప్పుడు దాంట్లో ఈ చెట్టు కూడా ఉంది, ఆయన చాలా మంచిదని అనుకున్నాడు. Now how could God say about this tree that it was very good? ఏ రకంగా దేవుడు ఆ చెట్టును చూసి ఇది చాలా మంచిది అని చెప్పాడు? Because through this tree man could be tested. Endukanaga ee chettu moolanga manishi parishodinchabadutunadu. I spoke about that dani gurinchi the other day.
మొన్నటి రోజు నేను దాని గురించి నేను మాట్లాడాను. Do you believe tests are good for your children? మరి మీ పిల్లలకు పరీక్షలు మంచివని మీరు నమ్ముతున్నారా? Don't you send your children for tests even when they have fever? మరి మీ పిల్లలకు జ్వరం వచ్చినా కూడా వారిని మీరు పరీక్షలకు పంపరా? A test is always meant for a promotion. మరి ఒక పరీక్ష ఎప్పుడు కూడా ఒక ప్రమోషన్ కొరకే వాడబడుతుంది. Adam would have got a promotion if he had passed the test. మరి ఆ పరీక్షలో పాస్ అయితే అబ్బాయికి ప్రమోషన్ రావచ్చు. You know that God can never make a man holy. మరి మీకు తెలుసా దేవుడు ఒక మనిషిని ఎన్నడూ కూడా పరిశుద్ధునిగా చేయలేడు. No. Because holiness is to be something man has to choose. ఎందుకనగా ఆ పరిశుద్ధతను మనిషి ఎంపిక చేసుకోవాలి. Why can't this table become holy? ఎందుకు ఈ యొక్క బల్ల పరిశుద్ధంగా మారలేదు? Why can't the planets be holy even though they obey God for thousands of years? మరి వేలాది సంవత్సరాలుగా దేవుడి మాటలు లోబడుతున్నటువంటి ఆ గ్రహాలు ఎందుకు పరిశుద్ధంగా మారవు? Why can't that tree be holy which grows up in obedience to God's laws? మరి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేందుకు పెరుగుతున్నటువంటి ఆ చెట్టు ఎందుకు పరిశుద్ధంగా మారలేదు? That tree, the planet, this table cannot choose. ఆ మొక్క, ఆ చెట్టు, ఈ బల్ల ఇవి ఎంచుకోలేవు. Because they cannot choose, they cannot be holy. అవి ఎంపిక చేయలేవు కనుక అవి పరిశుద్ధంగా ఉండలేవు. Animals can choose. జంతువులు ఎంపిక చేస్తాయి. But they don't have a conscience. జంతువులు కూడా పరిశుద్ధంగా ఉండలేవు. Man has got a conscience. కానీ మనిషికి మనసాక్షి ఉంది. And man has got the power of choice. అంతేకాదు మనిషికి తీర్మానం చేసే శక్తి ఉంది. And whenever you are tempted, you are faced with a choice. మరి నువ్వు ఎప్పుడైతే శోధింపబడతావో ఒక నిర్ణయము చేయడానికి నువ్వు సిద్ధమవుతున్నావు. And that choice is very good. మరి ఆ నిర్ణయము చాలా మంచిది. If you did not have the power of choice, you'd be like these computer robots. ఒకవేళ ఆ నిర్ణయం చేసే శక్తి నీకు లేకపోతే నీవు కూడా కంప్యూటర్ రోబోట్ లాగానే ఉండిపోతావు. You know, now they make robots which just look like human beings. మరి వారు ఆ రోబోట్లను ఎట్లా తయారు చేస్తారంటే మనుషులాగానే కనిపించేటట్టు చేస్తారు. You can program it. వాటిని మీరు ప్రోగ్రామ్ చేసి పెట్టొచ్చు. To do whatever you teach the program to do. మరి ఆ ప్రోగ్రామ్ లో వాటికి ఏమైతే మీరు నేర్పిస్తారో అదంతా చేసేందుకు వాటిని ప్రోగ్రామ్ చేయొచ్చు. It never disobeys. అది ఎప్పుడు కూడా మీ మాటకు లోబడకుండా ఉండదు. And if man did not have the power of choice, Adam would be like a robot obeying God just like the planets. మరి ఒక మనిషికి అట్లాంటి తీర్మాన శక్తి లేకపోతే అతడు కూడా రోబోట్ లాగానే ఆ గ్రహాల్లాగా దేవుడి మాటకు వింటూనే ఉంటాడు. Do you want a robot or a son? మరి మీకు ఒక రోబోట్ కావాలా లేక ఒక కుమారుడు కావాలా? You know the answer. మీకే ఆ జవాబు తెలుసు. God also did not want robots. He wanted sons and daughters. మరి దేవుడికి కూడా ఆయనకి రోబోట్లు కావాలనుకోలేదు. ఆయనకు కుమారులు, కుమార్తెలు కావాలి. That's why he made Adam and Eve with the power of choice. అందుకనే ఆ తీర్మాన శక్తితో ఆదాము, అవ్వల్ని ఆయన సృష్టించాడు. That's why this tree was good because it gave man the opportunity to be tested, to be promoted. మరి అందుకనే మనిషికి ఆ యొక్క పరీక్షలో పరీక్షింపబడి ప్రమోషన్ పొందేందుకు ఒక అవకాశం ఇస్తోంది కనుక ఈ చెట్టు మంచిదిగా గుర్తించబడి. బట్ మ్యాన్ ఫెయిల్ ద టెస్ట్. కానీ మనిషి ఆ పరీక్షలో విఫలమైపోయాడు. వాట్ వాస్ ద టెంప్టేషన్? అక్కడ ఉన్నటువంటి శోధన ఏంటి? ద ట్రీ వాస్ వెరీ అట్రాక్టివ్. ఆ యొక్క చెట్టు చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇట్ వాస్ అ డిలైట్ టు ది ఐస్. కన్నులకు ఇంపుగా ఉంది. అండ్ ఎవ్రీ వే డిజైరబుల్. మరి ఎన్నో రకాలుగా కోరదగినటువంటిది. వై డిడ్ గాడ్ మేక్ ఇట్ లైక్ దాట్? దేవుడు ఎందుకు దాన్ని అట్లా తయారు చేశాడు? హావ్ యు ఎవర్ థాట్ ఇఫ్ ద ట్రీ వాస్ అగ్లీ, డర్టీ, స్మెల్లీ, ఫుల్ ఆఫ్ థార్న్స్? మీరు ఎప్పుడైనా ఊహించారా ఆ ఒకవేళ ఆ చెట్టు మరి ఇంపుగా లేకుండా మురికిగా కంపుకొడుతూ ముళ్లతో నిండి ఉన్నట్లయితే ఎట్లా ఉండేదో? Adam and Eve would not have gone anywhere near it. మరి ఆదాము అవ్వ దాని దగ్గరికే పోయి ఉండేవారు కాదు. బట్ దెన్ దేర్ వుడ్ంట్ బి ఎనీ టెంప్టేషన్ ఈదర్. మరి అప్పుడు వారికి శోధన కూడా ఉండేది కాదు. ఫర్ టెంప్టేషన్ టు బి దేర్ సంథింగ్ మస్ట్ బి అట్రాక్టివ్. శోధన ఉండాలంటే ఏదైనా ఒకటి ఆకర్షణీయంగా ఉండాలి. ఇఫ్ ఆల్ ద విమెన్ ఇన్ ద వరల్డ్ వర్ లుక్ లైక్ 90-year-old హ్యాగ్స్, హౌ మెనీ ఆఫ్ యూ వుడ్ బి టెంప్టెడ్? మరి లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా 90 సంవత్సరాల ముసలమ్మల్లాగా ఉంటే మీలో ఎంతమంది శోధింపబడతారు? They all walk like this with long faces. మరి అందరూ నడుములొంగిపోయి ఇట్లా నడుస్తుంటే మీరు ఎంతమంది శోధింపబడతారు? You'd be able to overcome the lust of the eyes without any problem at all. మరి అసలు ఏ సమస్య లేకుండానే మీ యొక్క మోహపు చూపును మీరు హాయిగా జయించగలరు. Why is it you are tempted? ఎందుకు మీరు శోధింపబడుతున్నారు? Because a woman is attractive. ఎందుకంటే ఆ స్త్రీ ఆకర్షణీయంగా ఉంది. Who made her attractive, God or the devil? Tell me. నాతో చెప్పండి, ఆమెను ఆకర్షణీయంగా ఎవరు చేశారు, దేవుడా లేక సాతానా? God. దేవుడే చేశాడు. God made someone attractive and says don't lust. మరి దేవుడు ఒకరిని ఆకర్షణీయంగా చేశాడు, మనతో కామించొద్దని చెప్పాడు. అండ్ గాడ్ మేడ్ అ ట్రీ దట్ ఇస్ అట్రాక్టివ్ అండ్ సెడ్ డోంట్ టచ్ ఇట్.
మరి దేవుడు ఒక ఆకర్షణీయమైనటువంటి చెట్టును చేశాడు, దాన్ని ముట్టొద్దని చెప్పాడు. వాట్ అబౌట్ మనీ? మరి డబ్బు విషయం ఏంటి? ఇస్ మనీ అట్రాక్టివ్? డబ్బు ఆకర్షణీయమైందా? గోల్డ్ ఇస్ సో అట్రాక్టివ్. బంగారం ఎంతో ఆకర్షణీయమైంది. హూ మేడ్ గోల్డ్? ఈ బంగారాన్ని ఎవరు సృష్టించారు? గాడ్ ఆర్ ద డెవిల్? దేవుడా లేక సాతానా? గాడ్. హి మేడ్ ఇట్ సో అట్రాక్టివ్. మరి దేవుడే దాన్ని అంత ఆకర్షణీయంగా చేశాడు. అండ్ హి సెడ్ డోంట్ లవ్ ఇట్. మరి ఆయన దాన్ని ప్రేమించొద్దని చెప్పాడు. యు సీ దేర్ ఇస్ నో టెంప్టేషన్ ఇన్ ఎనీ ఏరియా ఇఫ్ సంథింగ్ ఇస్ నాట్ అట్రాక్టివ్. ఒకవేళ ఆ వస్తువు ఆకర్షణీయంగా లేకపోతే ఏ విషయంలో కూడా మనకు శోధన ఉండదు. సో ఫర్ యూ టు బి టెంప్టెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంథింగ్ హ్యాస్ టు బి అట్రాక్టివ్, అదర్వైజ్ దేర్ ఇస్ నో టెంప్టేషన్. మీరు శోధింపబడాలంటే మొట్టమొదట ఆ విషయంలో ఆకర్షణీయంగా ఉండాలి, లేకపోతే అసలు మీకు సమస్య. సో ది ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ టెంప్టేషన్ ఇస్ హియర్ ఇన్ జెనెసిస్ 3. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రతి శోధన యొక్క ఆరంభము ఆధారం ఉంది. వెదర్ ఇట్స్ విమెన్ ఆర్ మనీ ఆర్ ఎనీథింగ్, అది స్త్రీ అయినా ధనమైనా మరి ఏదైనా సరే, God asks this question to you whenever you are tempted. దేవుడు మీరు శోధింపబడినప్పుడల్లా మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Will you love me more or will you love what I created more? నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా లేక నేను సృష్టించిన దాన్ని ఎక్కువగా ప్రేమిస్తావా? Who do you find more attractive, Jesus says, me or what I created? యేసు అడుగుతున్నాడు, మీరు ఎవరిని ఎక్కువగా ఆకర్షణీయంగా చూస్తున్నారు, నన్నా లేక నేను చేసినటువంటి దాన్నా? And that is what Adam and Eve faced when they saw that attractive tree and the attractive fruit. ఆదాము అబ్బలు ఆ ఆకర్షణీయమైనటువంటి చెట్టును ఆ అందమైన ఫలాన్ని చూసినప్పుడు ఆ శోధనని ఎదుర్కొన్నారు. A tree created by God. దేవుడి చేత సృష్టింపబడిన చెట్టు. Instead of tree, put woman, put money, put anything. మరి ఆ యొక్క చెట్టు అయినా స్త్రీ అయినా డబ్బు అయినా మరి ఏదైనా పెట్టండి. సంథింగ్ క్రియేటెడ్ బై గాడ్, దేవుని చేత సృజించబడినటువంటి. వెరీ వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది. వెరీ గుడ్ టు లుక్ అట్, మరి చూడడానికి ఎంతో ఇంపుగా. వెరీ డిజైరబుల్ ఫర్ వన్ సెల్ఫ్, మరి ఒకరు దాన్ని కోరుకునేందుకు కోరదగినగా ఉంది. నౌ గాడ్ సేస్ వాట్ యు చూస్. మరి ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీవు ఏమి ఎంపిక చేస్తున్నావు? ఆర్ మీ? దాన్నా లేక నన్నా? ఇట్ మే బి యువర్ జాబ్. అది నీ ఉద్యోగమై ఉండొచ్చు. సో అట్రాక్టివ్, ఎంతో ఆకర్షణీయంగా ఉంది. God says, which do you worship more, that or me? దేవుడు అడుగుతున్నాడు, దేని నువ్వు ఎక్కువగా ఆరాధిస్తున్నావు, దాన్నా లేక నన్నా? Do you know the number of Christians who worship their jobs? మీకు తెలుసా ఎంతో మంది క్రైస్తవులు వారి ఉద్యోగాలను ఆరాధిస్తారు? It may be that beautiful house that you built with the things that God created. లేక దేవుడు సృష్టించినటువంటి వస్తువులతో మీరు కట్టుకున్నటువంటి ఆ అందమైన ఇల్లై ఉండొచ్చు. And again the temptation is this. మరి అక్కడ కూడా శోధన ఇదే. Which is more attractive, that or you or God? మరి ఏది మీకు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంది, అదా లేక దేవుడా? దిస్ ఇస్ ద థింగ్. ఇఫ్ యు కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ కరెక్ట్లీ ఎవ్రీ టైమ్, యు పాస్ ఇన్ ద టెస్ట్, యు ఓవర్కమ్ ఎవ్రీ టెంప్టేషన్. ఒకవేళ మీరు ప్రతిసారి ఈ యొక్క జవాబు ప్రశ్నకు జవాబు సరిగ్గా చెప్పి కలిగితే మీరు ఎదుర్కొనేటువంటి ప్రతి శోధనను మీరు జయించగలరు, ఆ పరీక్షలో మీరు సఫలమవచ్చు. Adam had said, God, you are more attractive than anything you have created. ఆదాము చెప్పి ఉండవచ్చు, దేవా నీవు సృష్టించినటువంటి దీనికి అన్నిటికన్నా నీవే ఆకర్షణీయమైన వాడవని. Supposing your wife makes a cake. అనుకోండి మీ భార్య ఒక కేక్ చేసింది. Fantastically tasty cake. మరి చాలా అద్భుతంగా రుచిగా ఉండేటువంటి కేక్ చేసింది. Now it's like question is like this. మరి ఇక్కడ ప్రశ్న ఈ రకంగా ఉంది. Do you love the cake more or your wife more? నీవు ఆ కేక్ ను ఎక్కువ ప్రేమిస్తావా లేక నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తావా? That's the question. అక్కడ అదే ప్రశ్న. Your wife can make 10,000 cakes. నీ భార్య నీ కొరకు 10,000 కేకులు చేయొచ్చు. Aren't you a fool to love that one cake more than your wife? మరి నీ భార్య కన్నా ఎక్కువగా ఆ ఒక్క కేకును ప్రేమించడానికి నీవు మూర్ఖుడవు కాదా? Man is an absolute fool to love created things more than the creator. సృష్టికర్త కన్నా ఎక్కువగా సృష్టించబడినటువంటి వస్తువును ప్రేమించడానికి మనిషి పూర్ణ మూర్ఖుడు. Let me tell you something. ఒక మాట మీతో చెప్పనివ్వండి. Any pleasure that you can get through created things, God can give you million times more pleasure directly through him. Mari edaina sukamu aina chesinatuvanti vastuvu nundi neevu ponde danikanna enno lakshala retlu ekkuga devude neruga niki ivvagaladu. People are attracted by sex because there is pleasure in it. Manushulu entho mandi aa sex vishayamlo aakarshimpabadutunnaru endukante dantlo sukam undi.
People are attracted by money because there's pleasure in having a lot of money. డబ్బు విషయంలో ఎంతో మంది ఆకర్షింపబడుతున్నారు ఎందుకంటే డబ్బులో కూడా ఎంతో సుఖం ఉంది. With money you can have comfortable life, you can have good food, you can have so many things that give you pleasure. ఆ డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు హాయి జీవితాన్ని జీవించొచ్చు, మంచి ఆహారం తినొచ్చు, ఎన్నో రకాల సుఖాలు పొందొచ్చు. If you are not a fool, please answer this question. మీరు ఒకవేళ మూర్ఖులు కాకపోతే దయచేసి ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. Do you think the one who created those pleasures cannot give you more pleasure than all those things? మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క వస్తువులన్నింటిలో ఉన్నటువంటి సుఖాల కన్నా ఆయన మీకు ఎక్కువ సుఖాన్ని ఇవ్వలేడని మీరు అనుకుంటున్నారా? Don't you think the one who created every type of earthly pleasure can definitely give you some pleasure which is far superior to any created pleasure? మీరు అనుకోరా ఆయన చేసినటువంటి ప్రతి భూ సంబంధమైనటువంటి వస్తువులో ఉన్నటువంటి సుఖాల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సుఖము ఆయన మీకు ఇవ్వగలడని? That is the experience of a man who has learned to fellowship with God. Devunito sahavasam cheyadaniki nerchukunnatuvanti vyakti yokka anubhavamu atuvantidi. Why is it you find temptation so difficult to give up? Enduku meeru sodaranu vidichipettalante ento kashtam anipistundi meeku? Why do you find yourself so attached to the love of money? Mari enduku aa dhanapekshaku meeru ento atukkoni undipothunaru? Shall I tell you the real reason? మీకు నిజమైనటువంటి కారణం నేను చెప్పాలా? బికాజ్ యూ హావ్ నాట్ టేస్టెడ్ ద ప్యూర్ జాయ్ అండ్ ఫెలోషిప్ అండ్ ప్లెజర్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. మరి ప్రభుతో సహవాసము చేయడం ద్వారా పొందేటువంటి నిజమైన సుఖము, ఆనందము, సహవాసాన్ని మీరు ఇంకా రుచి చూడలేదు. లార్డ్ యు సే దట్ యు ఎంజాయ్ ఫెలోషిప్ విత్ గాడ్. మరి మీలో చాలా మంది చెప్తారు మీరు దేవుడితో సహవాసం చేసి సంతోషిస్తున్నారని. ఐ డోంట్ బిలీవ్ యూ హావ్ టేస్టెడ్ ఈవెన్ 1% ఆఫ్ ద రియల్ థింగ్. అయితే నిజమైనటువంటి దాంట్లో 1% కూడా మీరు అనుభవం కలిగి ఉన్నారని నేను నమ్మను. ద ప్యూరెస్ట్ ప్లెజర్ దట్ ఎనీ మ్యాన్ కెన్ గెట్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ ద ప్లెజర్ ఆఫ్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ ద ఫాదర్. మరి లోకములో ఏ మనిషి అయినా పొందగలిగినటువంటి నిజమైన పవిత్రమైనటువంటి సుఖము అది ఆ తండ్రితో, ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుతో సహవాసం కలిగి ఉండడం. అబ్సల్యూట్లీ నథింగ్ ఆన్ దిస్ ఎర్త్ టు ఈక్వల్ ఇట్. దానికి సమానమైనటువంటి ఈ లోకంలో ఏమీ కూడా లేదు. అండ్ వెన్ యూ హావ్ టేస్టెడ్ ఇట్ యూ విల్ నెవర్ గివ్ ఇట్ అప్ ఫర్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ ఎర్త్. మీరు ఒకవేళ దాన్ని రుచి చూస్తే మరి లోకంలో ఉన్నటువంటి మరి ఏ విషయాన్ని బట్టి కూడా దాన్ని మీరు విడిచిపెట్టరు. ఇఫ్ యూ హావ్ నాట్ టేస్టెడ్ ఇట్ దెన్ ఆఫ్ కోర్స్ యూ విల్ ఆల్వేస్ బి రన్నింగ్ ఆఫ్టర్ దిస్ ప్లెజర్ అండ్ దట్ ప్లెజర్ అండ్ ది అదర్ వన్. ఒకవేళ ఈ సుఖాన్ని మీరు అనుభవించకపోతే మీరు తప్పకుండా ఆ సుఖము ఆ సుఖము ఆ సుఖము ఎప్పుడూ వాటి వెనకాలే పరిగెడుతుంటారు. సీ దిస్ ఇస్ ది ఆన్సర్ టు దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ మనీ. మరి ధనం పట్ల ఉన్నటువంటి సమస్యకు జవాబు ఇదే. Jesus said in John chapter 16, Luke 16, Luka 16 adhyayamlo Yesu cheppadu. It says here that he was speaking to the Pharisees, verse 14, who were lovers of money. 14వ వచనంలో ధనాపేక్షలైనటువంటి పరిసయ్యులతో ఆయన మాట్లాడుతూ. Now the Pharisees were the people who knew the Bible better than anybody in Israel and anybody in the world. ఈ పరిసయ్యులు ఇస్రాయెల్లో ఉన్నటువంటి ఎవరికైనా ఎక్కువగా, అంతేకాదు లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కన్నా ఎక్కువగా బైబిల్ ని బాగా ఎరిగినటువంటి మనుషులు. దే వర్ ద బిగ్గెస్ట్ బైబిల్ స్కాలర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ దే వర్ ద బిగ్గెస్ట్ లవర్స్ ఆఫ్ మనీ. మరి లోకంలో ఉన్నటువంటి బైబిల్ పండితులు అందరిలో కెల్లా అగ్రగణ్యులైనటువంటి వారు, అంతేకాకుండా వారే ఎక్కువగా డబ్బును ప్రేమించేటువంటి వారు. దిస్ వర్స్ సేస్. మరి ఇక్కడ ఆ మాట ఈ వచనం చెప్తుంది. దట్ టీచెస్ us that some of the biggest Bible scholars in the world are the biggest lovers of money. మరి ఇక్కడ మనకు ఒక విషయాన్ని నేర్పించుతోంది, అదేంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప బైబిల్ పండితులు ధనాన్ని గొప్పగా ప్రేమించేటువంటి వారు. So when I see some Christian preacher running after money, I am not surprised. మరొకసారి నేను ఎప్పుడైనా ఒక క్రైస్తవ బోధకుడు ధనం వెనకాల పడి పరిగెడుతుంటే నేను ఆశ్చర్యపోను. He is just one 20th century Pharisee just like these first century Pharisees. ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి పరిసయ్యులు లాగానే ఆయన 20వ శతాబ్దపు పరిసయ్యుడు. So there is no, I mean, Bible knowledge does not deliver a man from the love of money. మరి ఈ బైబిల్ జ్ఞానము ఒక మనిషిని ధనాపేక్ష నుండి విడుదల చేయదు. And when Jesus spoke on money, the Pharisees just laughed at it and said, "Oh, this is all extreme teaching." మరి యేసు ప్రభు ఆ ధనాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆ పరిసయ్యులందరూ నవ్వులాటగా తీసుకుని ఇదంతా కూడా విపరీత బోధ అనేశారు. See what it says here? They scoffed at him. ఇక్కడ ఏమని రాయబడింది? ఆయనను వారు అపహసించారు. What is the meaning of scoff at Jesus? మరి యేసును అపహసించడం అంటే అర్థం ఏంటి? All rubbish, is extreme teaching you have come with. అంత చెత్త, అంత విపరీత బోధ బోధిస్తున్నాడు అంటున్నారు. They were saying that to Jesus.
యేసుతోనే ఆ మాట అంటున్నారు. వెన్ హీ సెడ్ వాట్ డి దే స్కాఫ్, మరి ఏ విషయమై వారు అపహసిస్తున్నారు. వెన్ హీ సెడ్ టు దెమ్ ఇన్ వర్స్ 13, 13వ వచనంలో ఆయన వారితో చెప్పినప్పుడు, యు కెనాట్ లవ్ గాడ్ అండ్ మనీ, నీవు దేవుణ్ణి ధనాన్ని ప్రేమించలేవని చెప్పిన, యు హావ్ టు మేక్ ఎ చాయిస్, నీవు అక్కడ ఒక తీర్మానం చేయాలని చెప్పినప్పుడు, ఇఫ్ యు లవ్ మనీ యు హేట్ గాడ్, ఇఫ్ యు లవ్ గాడ్ యు హేట్ మనీ, నీవు డబ్బును ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తే డబ్బును ద్వేషిస్తావు. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? You who are married, you husbands, మరి వివాహమైనటువంటి మీరు భర్తలుగా ఉన్నవారు, హౌ మెనీ విమెన్ డు యూ లవ్, మీరు ఎంతమంది స్త్రీలను ప్రేమిస్తున్నారు? ఓకే, లెట్ మీ ఆస్క్ యు అనదర్ క్వశ్చన్, హౌ మెనీ షుడ్ యూ లవ్. సరే, ఇంకొక ప్రశ్న అడగనివ్వండి, మీరు ఎంతమందిని ప్రేమించాలి? యూ షుడ్ లవ్ ఓన్లీ వన్. ఐ డోంట్ నో హౌ మెనీ యూ లవ్ బట్ యూ షుడ్ లవ్ ఓన్లీ వన్. మరి మీరు ఎంతమందిని ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఒక్కరినే ప్రేమించాలి. ద రైట్ థింగ్ టు డూ ఇస్ టు లవ్ ఓన్లీ వన్ ఉమెన్. మరి మీరు చేయాల్సినటువంటి సరైన పని ఒకే ఒక స్త్రీని మీరు ప్రేమించాలి. దట్ మీన్స్ దాట్ ఈస్ యువర్ వైఫ్, దాట్స్ ద వన్ యువర్ డివోటెడ్ టు. మరి దాని అర్థం ఏంటంటే, ఆమె మీ భార్య, మీరు ఆమెకే అంకితమై ఉండాలి. డు యు నో దట్ క్రిస్టియానిటీ ఈస్ లైక్ ఎ మ్యారేజ్? మీకు తెలుసా, క్రైస్తవ్యము ఒక వివాహాన్ని పోలి ఉంది. All of us were married to money and pleasure and other things once upon a time. Manamandaram kuda okappudu aa dabbuku aa yokka sukhaniki aa samasthaniki manamu pelladabadunnam. To be born again is when Jesus breaks that relationship and gets us to be married to him. Mari maru manasu pondaram ante Yesu vachi aa sambandhalannitini tenchi vesi aina manalni pelladtadu. The trouble with a lot of Christians is they married Jesus Christ without breaking the old relationship. Chaala mandi Christavulku unnatuvanti samasya entante varu aa paata sambandhanni tenchi vesukokundane Yesu Christunu kuda pelladaru. And so they love Jesus and they love money. Andukane varu Yesunu premistaru, dabbunu premistaru. The Lord says it's not possible. Aithe Prabhu cheptunadu adi saadhyam kaadu. If you love money you cannot love me. మీరు డబ్బును ప్రేమిస్తే నన్ను ప్రేమించలేరు. యు సర్వ్ మనీ యు కెనాట్ సర్వ్ మీ. మీరు డబ్బును సేవిస్తే నన్ను సేవించలేరు. వాట్ డు యు సే టు దట్ టీచింగ్? మరి ఆ బోధను మీరేమంటారు? ఐ ప్రీచ్ దట్ ఎవ్రీవేర్. నేను దాన్ని ప్రతి చోట బోధిస్తాను. అండ్ యు నో వాట్ పీపుల్ హు బిలీవ్ ద బైబిల్ సే? మరి బైబిల్ ని నమ్మేటువంటి మనుషులు ఏమంటారో మీకు తెలుసా? దే స్కాఫ్ అట్ వాట్ ఐ సే ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ ఇస్ రిటన్ ఇన్ వర్స్ 14. మరి 14వ వచనంలో రాయబడినట్లుగానే అట్లాగే నేను బోధించినటువంటి బోధను నన్ను వారు అపహసిస్తారు. సమ్ ఆఫ్ యూ సే ద సేమ్ థింగ్, దట్స్ ఇంపాసిబుల్. మరి మీలో కొంతమంది అంటున్నారు అది అసాధ్యం అని. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ హావ్ ఈవెన్ టోల్డ్ మీ, హూ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్ హూ డజంట్ లవ్ మనీ? నాతో చెప్పినటువంటి వారు కొంతమంది ఇట్లాంటి వారు కూడా ఉన్నారు. ఈ లోకంలో డబ్బును ప్రేమించిన వారు ఎవరున్నారు? ఇఫ్ దట్స్ ద కేస్ దెన్ నోబడీ లవ్స్ గాడ్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. మరి ఒకవేళ అదే నిజమైతే, నిజంగా నేను చెప్పాలంటే దేవుణ్ణి ఎవ్వరూ ప్రేమించలేరు. ఐ బిలీవ్ జీసస్ డిడ్ంట్ లవ్ మనీ. అయితే నేను నమ్మే విషయం ఏంటంటే యేసు డబ్బును ప్రేమించలేదు. ఐ బిలీవ్ పీటర్ డిడ్ంట్ లవ్ మనీ. నేను నమ్ముతున్నాను పేతురు డబ్బును ప్రేమించలేదు. ఐ బిలీవ్ దట్ పౌల్ డిడ్ంట్ లవ్ మనీ. నేను నమ్ముతున్నాను పౌలు డబ్బును ప్రేమించలేదు. దే యూస్డ్ ఇట్. వారు దాన్ని వాడారు. ఆల్ ఆఫ్ దెం యూస్డ్ ఇట్. అందరూ కూడా వాడారు. దే ఈవెన్ హ్యాడ్ సేవింగ్స్. అంతేకాదు కొంత దాచి కూడా పెట్టారు. యు నో జూడాస్ ఇస్కరియోట్ వాస్ క్యారీయింగ్ ఇన్ ఎ బ్యాగ్ వాట్ దే, దట్ వాస్ లైక్ ఎ సేవింగ్. మరి యూదా ఇస్కరియోతు యూదా ఒక సంచిలో డబ్బును పట్టుకొని తిరిగేవాడు. అంటే వారు డబ్బును దాచిపెట్టేవారు. Whether you keep it in a bag or a bank is the same thing. మరి మీరు ఒక సంచిలో పెట్టినా పోయి బ్యాంక్ లో పెట్టినా అది ఒకే విషయం. ఇట్ వాస్ ఎ ఫార్మ్ ఆఫ్ సేవింగ్ టు బి యూజ్డ్ టుమారో ఆర్ నెక్స్ట్ వీక్. మరి వచ్చే వారము లేక రేపటి దినాన వచ్చే అవసరత కొరకు వాడేందుకు ఆ డబ్బును వారు అట్లా దాచేవారు. నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఇస్ ద సేమ్ థింగ్. మరి వచ్చే వారం వాడినా వచ్చే సంవత్సరం వాడినా ఒకే విషయం. జీసస్ హ్యాడ్ ఎ స్మాల్ సేవింగ్స్ అకౌంట్. మరి యేసుకు కూడా ఒక చిన్న ఆదాయపు ఖాతా ఉండేది. నథింగ్ రాంగ్ ఇన్ దట్. దాన్ని గుర్తుపెట్టుకోండి. అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. దాంట్లో ఏ తప్పు లేదు. యు డోంట్ హావ్ టు యూజ్ ఎవ్రీథింగ్ యు గెట్ టుడే ఇట్సెల్ఫ్. మరి మీకున్నదంతా ఈ రోజు కొరకే మీరు వాడేయాల్సిన అవసరం లేదు. జీసస్ నెవర్ డిడ్ ఇట్. యేసు ప్రభు ఎప్పుడు అట్లా చేయలేదు. హి హాడ్ ఎ స్మాల్ సేవింగ్స్ అకౌంట్ అండ్ జూడాస్ ఇస్కరియోట్ వాస్ ద బ్యాంక్ మేనేజర్. మరి ఆయన దగ్గర కూడా ఒక చిన్న సేవింగ్స్ ఖాతా ఉండేది. మరి ఆ బ్యాంక్ మేనేజర్ గా యూదా ఇస్కరియోతు ఉండేవాడు. నథింగ్ రాంగ్ ఇన్ యువర్ హావింగ్ ఎ సేవింగ్స్ అకౌంట్. మరి మీరు కూడా బ్యాంక్ లో ఒక సేవింగ్స్ అకౌంట్ పెట్టుకోవడంలో ఏం తప్పు లేదు. బట్ హీ డిడ్ంట్ లవ్ దట్. కానీ ఆయన దాన్ని ప్రేమించలేదు. హీ డిడ్ంట్ గెట్ అప్సెట్ విత్ ద బ్యాంక్ మేనేజర్ వెన్ ద ఫెలో వాస్ స్టీలింగ్ హిస్ మనీ. మరి ఆ యొక్క డబ్బును వాడు దొంగిలిస్తున్నప్పుడు ఆ యొక్క బ్యాంక్ మేనేజర్ మీద ఆయన విసుక్కోలేదు. You see, Jesus had money, used money, but he would never loved it. యేసు ప్రభు దగ్గర డబ్బు ఉండింది, ఆయన డబ్బును వాడాడు, కానీ ఆయన ఎన్నడూ డబ్బును ప్రేమించలేదు. And there he has given us an example of how we are to be in the use of money.
మరి ఈ డబ్బును వాడటంలో మనం ఎట్లా ఉండాలో ఆయన ఒక మాదిరిని మనకిచ్చిపోయాడు. ఇఫ్ యూ వాంట్ నో హౌ టు యూజ్ మనీ, లుక్ అట్ జీసస్ క్రైస్ట్. మీరు డబ్బును ఎట్లా వాడాలో మీరు ఆలోచన చేస్తూ ఉంటే యేసు వైపు చూడండి. వై ఇస్ ఇట్ వీ ఫైండ్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్ పీపుల్ అవే ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ. మరి ఈ ధనాపేక్ష నుండి మనుషుల్ని బయటికి తీసుకురావడం అంత కష్టంగా మనకు ఎందుకు అనిపిస్తుంది? ద మెయిన్ రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సీన్ హౌ అట్రాక్టివ్ జీసస్ క్రైస్ట్ ఇస్. ద ముఖ్య కారణం ఏంటంటే దానికన్నా ఎంతో ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నటువంటి యేసును వారు చూడట్లేదు. Now supposing a young girl, అనుకోండి మీరు ఒక యవనపు అమ్మాయి, వెరీ మచ్ అట్రాక్టెడ్ మరి చాలా ఆకర్షణీయంగా టు ఎ యంగ్ బాయ్, ఒక యవన అబ్బాయికి, అండ్ హిస్ నాట్ ఎ గుడ్ బాయ్, మరి అతడు మంచివాడు కాదు. థింక్ ఆఫ్ అ సిచ్యువేషన్ లైక్ దట్. మరి అటువంటి పరిస్థితిని మీరు ఆలోచన చేయండి. యువర్ డాటర్ ఇస్ ఇన్ లవ్ విత్ సమ్ బాయ్ హూ ఇస్ నాట్ ఎ గుడ్ క్యారెక్టర్. మరి ఒక మంచి వ్యక్తిత్వం లేనటువంటి వాడితో మీ అమ్మాయి ప్రేమలో పడింది. And you are trying your best to tell her, please give up that relationship, give up that relationship, give up that friendship. మరి ఆ స్నేహాన్ని మానేసేయి, ఆ సంబంధం పెట్టుకోవద్దు, ఆ సంబంధాన్ని విడిచిపెసేయి అని నీ చేతనైనంత సాయశక్తులు నీ బాబుతో నువ్వు చెప్తున్నావు. She says no. ఆ అమ్మాయి మాత్రం లేదు అంటుంది. And however much you try to stop it, all the secret phone calls and secret letters and all are going on. మరి నీవెంత ఆపు చేద్దాం అనుకున్నా కూడా ఆ రహస్యంగా ఫోన్లు చేస్తున్నారు, రహస్యంగా ఉత్తరాలు రాస్తున్నారు. This is how we find with believers. మరి విశ్వాసుల్లో కూడా దీన్నే మనం చూస్తాం. బిలీవర్స్ ఆర్ ఇన్ లవ్ విత్ మనీ అండ్ హిస్ నాట్ ఎ గుడ్ క్యారెక్టర్. మరి విశ్వాసులు కూడా డబ్బును ప్రేమిస్తున్నారు, ఈ డబ్బు మంచి వాడు కాదు. అండ్ వి టెల్ దెం గివ్ అప్ దట్ రిలేషన్షిప్, గివ్ అప్ దట్ ఫ్రెండ్షిప్, గివ్ అప్ దట్ రిలేషన్షిప్, బట్ స్టిల్ ద రిలేషన్షిప్ గోస్ ఆన్. మనం చెప్తూనే ఉంటాం, అది ఆ చెడు సహవాసాన్ని విడిచిపెట్టు, ఆ చెడు స్నేహాన్ని విడిచిపెట్టు, ఆ సంబంధాన్ని విడిచిపెట్టు, కానీ వారు సంబంధం పెట్టుకుంటూనే ఉంటారు. ఈవెన్ దో దే కమ్ అండ్ సిట్ ఇన్ ద మీటింగ్స్ యాస్ హోలీ పీపుల్, ఆల్ ద సీక్రెట్ లవ్ లెటర్స్ ఆర్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దీస్. మరి ఆ కూడికలకు వచ్చి పరిశుద్ధమైన వారిలాగా కూర్చున్నా కూడా రహస్యంగా ఈ ఉత్తరాలు ఫోన్లు పోతూనే ఉంటాయి. How to break this relationship? మరి ఏ రకంగా ఈ సంబంధాన్ని మనం తెంచవలం? Then one day, అప్పుడు ఒక రోజున, this girl meets another boy who is far more handsome and far more attractive. మరి ఈ అమ్మాయి ఇంకా ఎంతో అందంగా, ఇంకా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి మరొక అబ్బాయిని ఒక రోజున కలుస్తుంది. Far better in every way. మరి అన్ని విషయాల్లో ఎంతో శ్రేష్టంగా ఉన్నటువంటి వాడు. And suddenly, her relationship with the first boyfriend is gone. Mara modati snehitun nundi aame yokka sambandham akasmaathiga tegipothundi. And he rings up the house, she doesn't pick up the phone, she doesn't want to talk to him. Marla aina phone chesinappudu aame phone etti maatladu endukante aayantho maatladadam ishtam ledika. And the parents' prayers are answered. Mara talidandula prarthanalaku jawabu vachesindi. What they could not do with 101 sermons, mari vaaru 101 bodhalato edaithe cheyalekapoyaro, one attractive boy did it like that. మరి ఒక అందమైన అబ్బాయి అకస్మాత్తుగా అట్లా చేసేసాడు. దాట్ ఈస్ హౌ వీ కెన్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ. మరి ఆ రకంగా నీవు ఆ ధనాపేక్ష నుండి విడుదల పొందగలవు. వెన్ వీ లవ్ జీసస్ క్రైస్ట్ అండ్ సీ హౌ అట్రాక్టివ్ హీ ఈస్. మనం ఎప్పుడైతే యేసు క్రీస్తును ప్రేమించి ఆయన ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడో చూస్తామో, వాట్ 1000 సర్మన్స్ కెనాట్ డూ, దిస్ విల్ డూ ఇన్ అ మోమెంట్. మరి 1000 సందేశాలు కూడా చేయనటువంటి పనిని ఒక క్షణంలో ఈ పని చేయగలదు. సో వాట్స్ ది యూస్ మై ప్రీచింగ్ టు యూ సేయింగ్ డోంట్ లవ్ మనీ, డోంట్ లవ్ మనీ, డోంట్ రిసీవ్ దోస్ టెలిఫోన్ కాల్స్, డోంట్ సెండ్ ఎనీ లవ్ లెటర్స్ టు దాట్ పర్సన్. మరి ఆ మనిషికి ఉత్తరాలు రాయొద్దు, ఆ మనిషి ఫోన్ చేసినప్పుడు ఎత్తొద్దు మరి అని నేను బోధించేటువంటి ఈ బోధ మీకు ఏ రకంగా ప్రయోజనకరంగా ఉంటుంది? ఐ నో ఈవెన్ ఆఫ్టర్ 100 సర్మన్స్ యూ స్టిల్ carry on the same relationship. మరి నాకు తెలుసు 100 బోధలు చేసినా కూడా మీరు ఇంకా అట్లాగే ఉంటారు. It won't make any difference. మీలో అది ఏ తేడాను కలగదు. Because you are in love. ఎందుకంటే మీరు ప్రేమలో పడున్నారు. What can you do when somebody is in love? మరొకరు ప్రేమలో పడి ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? I only hope you can see the attractiveness of Jesus Christ. మరి నేను ఆశించేదల్లా ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆకర్షణను మీరు చూడాలని. Once you see that, ఒకసారి మీరు దాన్ని చూస్తే, దిస్ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. ఈ సమస్య ఇట్టే పరిష్కరించబడుతుంది. ఆల్ ఐ కెన్ సే ఇస్ దిస్ ఇస్ అ బ్యాడ్ క్యారెక్టర్, బీ కేర్ఫుల్. మరి నేను చెప్పగలిగిందల్లా ఏంటంటే ఇది చెడ్డ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. హీ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఐ హావ్ సీన్ హిమ్ డిస్ట్రాయ్ మెనీ లైవ్స్. మరి వాడు ఎంతో మంది జీవితాలు పాడు చేయడం నేను చూశాను. You read in the Bible how he destroyed a true prophet like Balaam and made him a false prophet. Mari Balaamulanti oka nijamainatundi pravaktanu paadu chesi abaddha pravaktaga etla marchado meer Bible lo chadutaru. You see there how Gehazi, who could have been a prophet, was destroyed and got leprosy.
మరి ఒక ప్రవక్తగా ఉండాల్సినటువంటి గెహజీ దీని ద్వారా నాశనం అయిపోయి కుష్టువాడిగా ఎట్లా మారాడో మీరు ఇక్కడ చూస్తారు. You see how Judas Iscariot destroyed himself even though he had the opportunity to be an apostle of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండేందుకు అవకాశం ఉన్నా కూడా దీన్ని బట్టి యూదా ఇస్కరియోత్ ఎట్లా నాశనం అయిపోయాడో మీరు చూస్తారు. You see how Demas, who was supposed to be an apostle along with Paul, gave up his calling for the sake of money. మరి డబ్బు విషయం కొరకే ఆ పౌలుతో సహా అపోస్తలుడిగా ఉండాల్సినటువంటి దేమా ఎట్లా దూరం అయిపోయాడో మీకు తెలుసు. From beginning to the end of the Bible there are examples. మరి బైబిల్ ప్రారంభం నుండి అంతం వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 2000 years of Christian history there are many more examples. అంతే కాదు 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. How this person has ruined many people. మరి ఈ మనిషి ఎట్లా ఎంతో మందిని నాశనం చేశాడో మనకు తెలుసు. So you need to see that this is a very dangerous thing we are handling. మరి అందుకనే మీరు చేపట్టినటువంటి ఈ విషయం చాలా ప్రమాదకరమైనదని మీరు చూడాలి. You know, have you seen outside these electrical transformer boards skull and crossbones with be careful 440 volts and things like that? Mari meer bayta eppudaina chusara aa transformer pettinappudu dani pakkane oka board petti dani meeda oka purre mari rendu emkalu itla pettesi chaala jagratha pramadakaramaindi 440 volts unnatvanti dani pettuntaru. You must stick something like that on your bank passbook and on your purse. మరి అటువంటిదే మీ బ్యాంక్ పాస్బుక్ మీద మీ పర్స్ మీద మీరు అతుకు పెట్టుకుని ఉండాలి. అండ్ ఆల్ యువర్ ప్రాపర్టీ డేంజర్. మరి మీ ఆస్తి మీద అంతటి మీద అట్లాంటిది పెట్టి ప్రమాదం అని రాసుకోవాలి. ఎక్స్ట్రీమ్లీ డేంజరస్, బీ కేర్ఫుల్. మరి చాలా ప్రమాదమైంది, చాలా జాగ్రత్త పడండి. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ యూజ్ ఇట్, వి ఆల్ యూజ్ ఎలక్ట్రిసిటీ. నేను చెప్పట్లేదు దాన్ని వాడద్దని, మనం అందరం ఈ విద్యుత్తును వాడుతున్నాం. బీ వెరీ వెరీ కేర్ఫుల్. కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. డోంట్ ప్లే ద ఫూల్ అరౌండ్ హియర్ బికాజ్ దిస్ విల్ కిల్ యు. మరి దాంతో పోయి ఆటలాడకండి, ఎందుకంటే అది మిమ్మల్ని చంపేస్తుంది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ స్విచ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ అండ్ డోంట్ యూజ్ ఎలక్ట్రిసిటీ. నేను చెప్పట్లేదు ఆ యొక్క స్విచ్ ఆఫ్ చేసి విద్యుత్తును వాడొద్దని. How useful electricity is right now, for example. మరి ఉదాహరణకు ఇప్పుడే ఈ సమయంలో మనకి ఈ విద్యుత్ ఎంత ఉపయోగకరంగా ఉంది. How useful money is. What a lot of money we had to spend to arrange this conference. మరి ఈ డబ్బు కూడా ఎంత ఉపయోగకరంగా ఉందో చూడండి. మనం ఎంత డబ్బు ఈ యొక్క సమావేశం పెట్టడానికి ఖర్చు చేశామో చూడండి. Electricity is useful, money is useful. మరి విద్యుత్ ఉపయోగకరమైంది, డబ్బు కూడా ఉపయోగకరమైంది. We have to be very careful with electricity. కానీ ఆ విద్యుత్ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. If you don't know the laws of electricity, please don't do any wiring or any such thing. You'll blow up your house. ఒకవేళ మీకు ఆ విద్యుత్ను ఎట్లా వాడాలో దాని గురించి సూత్రాలు ఏమీ తెలియకపోతే దాన్ని పోయి చేయి పెట్టకండి. మిమ్మల్ని మీ ఇంటిని మీరు ఎగరగొట్టేసుకుంటారు. There are laws in the use of money also. అదే రకంగా డబ్బును వాడడంలో కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. If you follow those laws, like electricity, money can serve you. మరి ఒకవేళ మీరు ఆ సూత్రాలను వెంబడిస్తే ఈ విద్యుత్ లాగానే డబ్బు కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. But if you don't follow the laws, like electricity can kill you, money can kill you much more. మరి మీరు ఆ సూత్రాలను పాటించకపోతే ఈ విద్యుత్ మిమ్మల్ని ఎట్లా చంపుతుందో దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా డబ్బు మీకు మీ యొక్క చావుకు కారణమవుతుంది. Okay, have you read the book of Revelation? సరే, మీరు ప్రకటన గ్రంథాన్ని చదివారా? Do you know if there's any gold in heaven? మీకు తెలుసా పరలోకంలో బంగారం ఉందని? Yes or no? అవునా కదా? Yes or no? అవునా కదా? Is there gold in heaven? పరలోకంలో బంగారం ఉందా? Where is it? ఎక్కడ ఉంది? On the roads. రోడ్ల మీద. The roads in heaven are made of gold. పరలోకంలో ఉన్నటువంటి రోడ్లన్నీ బంగారంతో వేయబడ్డాయి. In other words, gold is under your feet in heaven. ఇంకో మాటలో చెప్పాలంటే పరలోకంలో బంగారం మీ కాలి క్రింద ఉంది. Where is it on earth? అయితే భూమి మీద ఎక్కడ ఉంది? On the head. On the head. ఆ నెత్తి మీద. Around the neck. ఆ మెడ చుట్టూ. Mostly concentrated around the head. మరి దాదాపుగా ఈ తల మెడ చుట్టే ఉంది. Nose and ear and neck and head and all over. మరి ఈ ముక్కుకి చెవులకి మెడకి తల చుట్టే. But in heaven it's under the feet. కానీ పరలోకంలో అది కాలి క్రింద ఉంది. So how do you understand that? What's the meaning of that? మరి దాన్ని ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు? దాని అర్థం ఏంటి అసలు? Listen. వినండి. This is the interpretation. దాని యొక్క వివరణ ఇది. Heaven is made for people who have learned to put gold under their feet. పరలోకము ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు బంగారాన్ని తమ కాళ్ళ కింద వేయగలిగినటువంటి వారి కొరకే అది తయారు చేయబడింది. Have you learned to put gold under your feet? మరి మీ కాళ్ళ కింద మీ బంగారాన్ని వేయడం మీరు నేర్చుకున్నారా? Then brother, heaven is made for you. అయితే సహోదరుడా, పరలోకం నీ కొరకే తయారు చేయబడింది. What is gold sitting on your head? అయితే బంగారం నీ తల మీద ఉన్నట్టయితే. What is the meaning of this? దాని అర్థం ఏంటి? The meaning is gold is either my master
ఆర్ ఇట్ ఈస్ మై సర్వెంట్. మరి ఈ బంగారము నా యొక్క యజమాని లేకపోతే నా దాసుడు. See, when I say gold is on my head, it means gold is my master. మరి నేను బంగారం తల మీద ఉండడం దాని గురించి మాట్లాడినప్పుడు అది నా యజమాని అని చెప్తున్నాను. If it's under my feet means you're my servant. ఒకవేళ అది నా కాళ్ళ కింద ఉంటే అది నా దాసుడు. What is the difference between master and servant? మరి యజమానికి దాసుడికి ఉన్నటువంటి తేడా ఏంటి? Lot of difference. చాలా తేడా ఉంది. Master is one whom I obey. మరి యజమాని అంటే ఆయన మాట నేను వినాలి. Gold says go here. బంగారం అంటుంది అక్కడికి పో. You can get more gold there. మరి అక్కడ ఇంకా ఎక్కువ బంగారం వస్తుంది. By gold I mean money. అంటే బంగారం అంటే డబ్బు. And I go. మరి నేను అక్కడికి వెళ్తాను. Yes sir, I go. ఆ సరేనయ్యా అని చెప్పి వెళ్తాను. And gold says fight with that fellow for this money. బంగారం అంటుంది ఆ డబ్బు కొరకు వాడితో పోయి పోరాడు. Yes sir. సరేనయ్యా అంటాను. Gold is on my head. మరి బంగారం నా నెత్తి మీద ఉంది. But if it's my servant, ఒకవేళ అది నా యొక్క దాసుడు అనుకోండి. And gold says so many things. And gold says so many things to me. మరి ఆ యొక్క బంగారం నాతో ఎన్నో విషయాలు చెప్తుంది. I say you keep quiet, I know what to do. నేనంటాను నాకు తెలు చేయాల్సిందేంటో నాకు తెలుసు నువ్వు నోరు మూసుకునుండు. Do you make your decisions on the basis of money or on the basis of the glory of God? మరి మీరు చేసేటువంటి తీర్మానాలు అది డబ్బును ఆధారం చేసుకుని చేస్తున్నారా లేక దేవుని యొక్క మహిమను ఆధారం చేసుకుని చేస్తున్నారా? That's the test of who is your master. మరి నీ యజమాని ఎవరో అన్నది అదే పరీక్ష. When you have to take a decision, నీవు ఒక తీర్మానం చేయాల్సినప్పుడు, you go to God. నీవు దేవుడి దగ్గరికి వెళ్తావు. God says one thing. దేవుడు ఒక మాట చెప్తాడు. You go to money. నీవు డబ్బు దగ్గరికి వెళ్తావు. Money says another thing. ఆ డబ్బు నీతో ఇంకో మాట చెప్తుంది. Now you have to listen to both. మరి ఇప్పుడు ఆ ఇద్దరి మాటలను వినాలి. And finally you go to do what money says. మరి చివరికి నీవు డబ్బు ఏం చెప్పిందో అదే చేయడానికి పోతావు. Who are you serving? మరి అప్పుడు నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? You know what Jesus said? You cannot serve two masters. మరి ప్రభువు ఏం చెప్పాడు? నీవు ఇద్దరు యజమానులను సేవించలేవు. So many decisions you make in your life are based on money and not the glory of God. మరి మీ జీవితంలో మీరు చేసేటువంటి ఎన్నో తీర్మానాలు అవి దేవుని మహిమను ఆధారం చేసుకొని లేవు, డబ్బును ఆధారం చేసుకునే ఉన్నాయి. You say, don't we need money on this earth? మరి మీరు అడగొచ్చు, ఈ భూమి మీద మేము ఉన్నప్పుడు మాకు డబ్బు అవసరం లేదా? Sure. నిజానికి ఉంది. Your heavenly father knows that you need these things. మీ పరలోకమందున్న తండ్రికి తెలుసు మీకు ఇవన్నీ అవసరమని. See what Jesus said. యేసు ఏమని చెప్పాడో చూడండి. Verse 32. 32వ వచనం. The last part. చివరి భాగం. Oh, let's read the whole verse. All these things the heathen nations seek after eagerly, but your heavenly father knows that you need these things. మత్తయి 6:32. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. Yeah, your heavenly father knows that you need these things. మరి మీ పరలోకపు తండ్రికి తెలియని ఇవన్నీ మీకు కావాలని. He knows that we need money. ఆయనకు తెలుసు మనకు డబ్బు కావాలని. We need money to rent a house. మరి ఒక ఇల్లును అద్దెకు తీసుకోవడానికి మనకు డబ్బు కావాలి. We need money to buy food. ఆహారం కొనుక్కునేందుకు డబ్బు కావాలి. We need money to buy clothes. బట్టలు కొనుక్కునేందుకు డబ్బు కావాలి. Clothes for our children, food for our children. మన పిల్లలకు బట్టలు, మన పిల్లలకు ఆహారం కొనేందుకు డబ్బు కావాలి. School education, college education, so expensive these days. మరి ఈ దినాల్లో స్కూలుకు పంపాలన్నా, కళాశాలకు పంపాలన్నా, ఆ విద్య నేర్పించాలంటే అది ఎంతో ఖర్చుతో. God knows that we need so much money to live every month. మరి ప్రతి నెల మనం జీవించేందుకు మనకు ఎంతో డబ్బు అవసరమని దేవుడికి తెలుసు. సో హీస్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ టేక్ అ గుడ్ జాబ్. మరి అందుకని ఆయన చెప్పట్లేదు నువ్వు పోయి మంచి ఉద్యోగం చేయమని. హీస్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ గెట్ ఎడ్యుకేటెడ్. ఆయన చెప్పట్లేదు నువ్వు చదువుకోవద్దని. హీస్ టాకింగ్ అబౌట్ ప్రయారిటీ. అయితే ఆయన ప్రాధాన్యత గురించి మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ముందు ఉన్నది ఏమిటి? ఈస్ గాడ్ ఫస్ట్? దేవుడు మొదట ఉన్నాడా? ఆర్ ఈస్ మనీ ఫస్ట్? లేక ధనము మొదట ఉందా? And the Lord says, మరి ప్రభు చెప్తున్నాడు. Next verse. తర్వాత వచనం. If you seek God's kingdom first, these other things that you need will be added to you. మొదట మీరు దేవుని రాజ్యాన్ని వెతికినట్లయితే మీకు అవసరమైనటువంటి ఈ మిగతా అన్ని కూడా మీకు అనుగ్రహించబడతాయి. In other words, don't go after money, but go after God. Put him first. And all these earthly things that you need, God will make sure you get it. మరి ఆయన ఇంకో మాటలో చెప్పాలంటే చెప్తున్నాడు, నీవు ముందు నీ ఎదుట దేవుణ్ణి పెట్టుకో, ఆయన వెనకాల నువ్వు వెంబడిస్తూ ఉండు, అప్పుడు నీకు ఈ లోకంలో అవసరమైనటువంటి సమస్తము కూడా నీకు అనుగ్రహించబడతాయి. You say it's impossible to live like that. మరి మీరు అంటున్నారా అట్లా జీవించడం అసాధ్యమండి అని? I can stand before God today and say that I have sought to live like that for nearly 40 years of my life. మరి ఈనాడు నేను దేవుని ఎదుట నిలబడి ఈ సాక్ష్యం చెప్తున్నాను,
దాదాపు 40 సంవత్సరాలుగా నేను ఆ రకంగా జీవితాన్ని జీవించేందుకు. I'm not saying that to impress you. I'm not interested in your opinion about me. మరి నేను మిమ్మల్ని ఏదో మీ దగ్గర ఇది చెప్పి ఘనత కొరకు మెప్పు కొరకు నేను చెప్పట్లేదు. మీ యొక్క ఘనత మెప్పు నాకు అవసరం లేదు. God is my witness. I can speak the truth here. మరి ఇక్కడ సత్యాన్ని దేవుడు నాకు సాక్షి గనుక నేను పలుకుతున్నాను. I have tried my best to seek God's kingdom first in every decision I have made in my life. మరి నా జీవితంలో నేను చేసిన నేను బాప్తిజం పొందిన దినాల నుండి నా జీవితంలో నేను చేసిన ప్రతి తీర్మానంలో నేను దేవుణ్ణే ముందు వెతికాను. That goes back nearly 40 years. మరి దాదాపు 40 సంవత్సరాల క్రితం. And I can say God has added the other things to me. మరి నేను చెప్పగలను దేవుడు నాకు కావాల్సిన మిగతావన్నీ నాకు ఇచ్చాడు. If he's added food, clothing, shelter, everything, education for my children, everything. మరి నాకు బట్టలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, నా పిల్లలకు చదువుని ఇచ్చాడు, అన్నిటిని ఇచ్చాడు. But I never sacrificed God's kingdom for some of these things. కానీ వీటిలో ఏవో కొన్ని వాటి కొరకు నేను దేవుని రాజ్యాన్ని ఎప్పుడు కూడా త్యాగం చేయలేదు. And I say that for your encouragement, not as a matter of boasting. మరి ఇక్కడ ఏదో అతిశయం కొరకు మీ దగ్గర ఘనత పొందేందుకు కాదు, కానీ మిమ్మల్ని ప్రోత్సహించేందుకు మాట చెప్తున్నాను. I am not the only one. There are many others like me in the world. మరి నేను ఒక్కనే అట్లా లేను, ఇట్లాంటి వారు ఇంకా లోకంలో ఎంతో మంది ఉన్నారు. You have made a conscious decision to choose God and not money in every decision that they have made. Mari vaaru chesinatvanti prati nirnayamlo dhanam kaakunda devunne vaaru enchukodaniki manasakshi purnaga vaaru oka teermanam chesaru. What is the result? మరి దానికి వచ్చినటువంటి ఫలం ఏంటి? ఐ మే నాట్ బి యాజ్ రిచ్ అస్ సమ్ ఆఫ్ యూ. మరి మీలో ఉన్నటువంటి కొద్ది మంది లాగా నేను అంత డబ్బున్న వాడిని కాకపోవచ్చు. ఐ మే నాట్ earn as much as some of you earn every month. మరి మీలో కొంతమంది ప్రతి నెల సంపాదించినంత నేను సంపాదించకపోవచ్చు. బట్ ఐ హావ్ నాట్ స్టార్ట్. కానీ నేను మాత్రము తిండి లేకోలేను. మై చిల్డ్రన్ హావ్ నాట్ స్టార్వ్డ్. మరి నా పిల్లలు ఎప్పుడు కూడా భోజనం లేకుండా ఉండలేదు. మై చిల్డ్రన్ ఆర్ నాట్ అన్ఎడ్యుకేటెడ్. నా పిల్లలకు చదువు లేకుండా ఉండలేదు. సో వాట్ ఇఫ్ యు ఆర్ ఎ మిలియనేర్ అండ్ ఐ యామ్ నాట్. మరి మీరు లక్షాధికారి అయి నేను లేని వాడిని అయితే దాంట్లో ఏమి తేడా ఉంది? ఐ యామ్ ఎ హ్యాపీ మ్యాన్ టుడే. ఈ రోజున నేను ఒక సంతోషం కలిగినటువంటి వాడిగా ఉన్నాను. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎంతో సంతోషం గల వాడిగా ఉన్నాను. వాట్ అబౌట్ యు? మరి మీ విషయం ఏంటి? You know, money doesn't make anybody happy. మరి గ్రహించండి, డబ్బు ఎవరికి కూడా నిజమైన సంతోషం ఇవ్వలేదు. What a lot of fights happen because of money. ఈ ధనం మూలంగానే ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు. You know what Abraham told the king of Sodom? మరి ఆ సొదొమ రాజుతో అబ్రహాం ఏమని చెప్పాడో మీకు తెలుసా? You know the attitude of a man of God. మరి దైవజనుడికి ఉండాల్సినటువంటి ఒక దృక్పథం ఏంటో తెలుసా? Read in Genesis chapter 13 first of all. మొట్టమొదట ఆదికాండం 13వ అధ్యాయంలో దాన్ని మనం చదువుతాం. Once there was a little bit of dispute between Abraham and his nephew Lot. మరి ఒకసారి అబ్రహాముకు తన యొక్క తమ్ముడి కుమారుడైనటువంటి లోతుకు ఒక వివాదం వచ్చింది. It was over property. మరి అది ఆస్తి విషయమై వచ్చింది. And Abraham was the uncle. ఈ అబ్రహాము పినతండ్రి. And that land belonged to him because God called him to that land. మరి ఆ భూమి అంతా కూడా అబ్రహాముకు చెందినటువంటిది, ఎందుకంటే దేవుడు అబ్రహామును అక్కడికి పిలిచాడు. But Abraham told Lot in verse 8 of chapter 13. 13వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము లోతుతో చెప్పాడు. Don't let there be any strife between us because we are brothers. మనము బంధువులము కనుక మన మధ్యలో ఎటువంటి జగడం ఉండకుండా. What do you want? నీకేం కావాలి? If you choose the right side, I'll go to the left. Verse 9, if you go to the left, I'll go to the right. 9వ వచనం ప్రకారం నీవు కుడి వైపును ఎంచుకుంటే నేను ఎడమ వైపుకు వెళ్తాను, నీవు ఎడమ వైపు భూమి కావాలంటే నేను కుడి వైపుకు వెళ్తానని చెప్పాడు. What a lot of disputes there are when family property is divided between the children. మరి ఎంతో మంది పిల్లల మధ్యలో ఆస్తి విషయాల్లో వచ్చేటువంటి వివాదాలు ఎన్నో. How will a man of God sit there and react? మరి అక్కడ దైవ జనుడైనటువంటి ఒక మనిషి కూర్చొని ఎట్లా ప్రవర్తిస్తాడు? హీ విల్ సే టు హిస్ బ్రదర్స్. ఆయన తన సహోదరులతో చెప్తాడు, వెన్ యూ డివైడ్ ది ప్రాపర్టీ, ఈ ఆస్తిని నీవు పంపకం చేసినప్పుడు, యు టేక్ వాట్ ఎవర్ యు లైక్, నీకేం కావాలో అది నువ్వు తీసుకో, అండ్ యు గివ్ మీ వాట్ ఎవర్ యు లైక్. మరి నీకేమి నాకు ఇవ్వాలని అనుకుంటున్నావో అది ఇవ్వు. ఇఫ్ యు డోంట్ గివ్ మీ ఎనీథింగ్ దట్స్ ఆల్సో ఫైన్. నీవు నాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, యు టేక్ ఇట్, తీసేసుకో, కీప్ ఇట్, బట్ నీ దగ్గరే ఉంచుకో. There's no fighting over it. మరి దాని మీద జగడము పడాల్సిన అవసరం. That's why when one man came to Jesus, we read in Luke 12 and said, tell my brother to divide the property with me. మరి అట్లాంటి ఒకడు లూకా 12వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నా అన్నతో చెప్పున ఆస్తిని పంచివ్వమని. Jesus said, I didn't come here to divide property. యేసు చెప్పాడు, నేను ఇక్కడికి వచ్చింది మీ ఆస్తి పంపకం చేయడానికి కాదు.
Don't ask me to divide property. మరి ఆస్తి పంపకాల గురించి నన్ను అడగొద్దు అని చెప్పాడు. You're a godly man, you don't fight over property. మరి నీ ఒక దైవజనుడు అయితే అసలు ఆస్తి పంపకం విషయంలో ఎప్పుడు పోరాడవు. You say, well, if you give me something, I take it. If you want to take the whole thing unrighteously, take it. మరి నీవు నాకు ఏదైనా ఇస్తే నేను తీసుకుంటాను, అవినీతి చేసి అంతా నువ్వే తీసుకుంటే తీసేసుకో. Why did Abraham become so blessed by God? మరి అబ్రహాము దేవుడి చేత అంత గొప్పగా ఎట్లా దీవెన పొందాడు? Because he had this attitude. ఎందుకంటే ఆయనకు ఇట్లాంటి దృక్పథం ఉండేది. And Lot, grab the best part of the property. మరి ఆస్తిలో ఉన్నటువంటి శ్రేష్టమైన భాగాన్ని లాక్కున్నాడు. He said, now I will have a rich inheritance for my children. అనుకున్నాడు, ఇప్పుడు నా పిల్లల కొరకు ఒక మంచి ఐశ్వర్యపు ఆస్తిని నేను పొందుకుంటానని. Abraham will be poor, he'll have no inheritance to leave for his children. మరి అబ్రహాము పేదవాడిగా తన పిల్లలకు విడిచిపోయేటటువంటి స్వాస్థ్యమే లేకుండా ఉండిపోతాడు అనుకున్నాడు. Was it like that? మరి అట్లా లేదా? God said, God watched this whole thing. మరి దేవుడు ఈ విషయాన్నంతటిని గమనించి ఆయన చెప్పాడు. And after Lot went away grabbing the best property, మరి లోతు ఆ యొక్క మంచి భూమిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, God told Abraham, దేవుడు అబ్రహాముతో చెప్పాడు, come here Abraham, నా దగ్గరికి రా అబ్రహాము. Verse 15, all the land which you see, verse 14 and 15, north, south, east, west, I'm going to give to your children. అబ్రహాముతో చెప్పాడు, నువ్వు చూసేటువంటి భూమి అంతా, ఉత్తరపు, దక్షిణపు, పడమట, మరి తూర్పు ఉన్నటువంటి భూమి అంతా నీకు నీ పిల్లలకి ఇస్తాను. God said that 4000 years ago. మరి 4000 సంవత్సరాల క్రితము దేవుడు ఆ మాట చెప్పాడు. Today you go to the land of Israel. ఈనాడు మీరు ఇస్రాయెల్ దేశానికి వెళ్ళండి. Do you know who's living there? అక్కడ ఎవరు బ్రతుకుతున్నారో మీకు తెలుసా? Not the children of Lot, the children of Abraham. అక్కడ లోతు పిల్లలు కాదుంది, అబ్రహాము పిల్లలు ఉన్నారు. You see how God keeps his promise? గమనించండి, దేవుడు ఎట్లా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. Did Abraham seek the land? No, he sought God. అబ్రహాము ఆస్తి కొరకు. Chapter 14. మరి 14వ అధ్యాయంలో ఇంకొక ఉదాహరణను నన్ను చూపనివ్వండి. We read that the king of Sodom was defeated and carried captive with all his property by some other kings. మరి సొదొమ రాజు ఆ యొక్క యుద్ధంలో ఓడిపోయాడు, అతన్ని అతని ఆస్తి అంతటిని వేరే రాజులు పట్టుకొని. Abraham went and defeated those kings. అబ్రహాం పోయి ఆ రాజులందరినీ ఓడించాడు. And the rule in those days was, మరి ఆ దినాల్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే, whoever wins a battle, all the gold and silver and property belongs to that man. మరి యుద్ధంలో ఎవరైనా జయిస్తే అక్కడ ఉన్నటువంటి బంగారము, వెండి, ఆస్తి, ఆ ధనం అంతా కూడా ఆ వ్యక్తికే చెందుతుంది. That is always the rule in every war. మరి అది ప్రతి యుద్ధంలో కూడా అట్లాంటి ఆజ్ఞ ఉంటుంది. Whoever wins collects all the property. ఎవరైతే జయిస్తారో వారే అక్కడ ఉన్నటువంటి ఆస్తి అంతటిని తీసుకుంటారు. Abraham suddenly became a fantastically rich man. He got all this property at the end of the war. మరి ఆ యుద్ధం అయిపోగానే అబ్రహాము అకస్మాత్తుగా ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. ఎందుకంటే ఈ ఆస్తి he could have had all that. Adantha aina kaligi undagaladu. And the king of Sodom came. Aa Sodoma raju vachadu. And he knew the rules. Ayanaki vidhanam anta telusu. He knew that Abraham has won the battle and he has to give all the property to him. Ayanaku telusu Abrahamu aa yuddhanni gelichadu ganaka ee aasti antakni Abrahamki cheyalani. So he tells Abraham in chapter 14 and verse 21. 14వ అధ్యాయము 21వ వచనంలో ఆయన అబ్రహాము తో చెప్తున్నాడు. Okay Abraham, just give me all my people, you take all the property. సరే అబ్రహామా, నా మనుషుల్ని నాకు ఇచ్చేసి ఇక్కడ ఉన్న ఆస్తి అంతటిని నువ్వు తీసేసుకో అన్నాడు. అండ్ లుక్ అట్ అబ్రహామ్స్ రిప్లై. మరి అక్కడ అబ్రహాం ఇచ్చినటువంటి జవాబు చూడండి. జస్ట్ లిసన్ టు దిస్, ది డిగ్నిటీ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. మరి దైవ జనుడికి ఉన్నటువంటి ఆ ఘనత ఏంటో ఇక్కడ మీరు చూస్తారు. హీ సేస్, మై గాడ్ ఓన్స్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. ఆయన చెప్తున్నాడు, నా దేవుడు ఆకాశాన్ని, భూమిని కలిగినటువంటి వాడు. ఆల్ దిస్ ప్రాపర్టీ ఇస్ లైక్ ఎ ఫ్యూ పైసాస్ ఫర్ మై గాడ్. మరి ఈ ఆస్తి అంతా కూడా నా దేవుని చేతిలో కొన్ని చిల్లర నాణ్యాలతో సమానం. హీ ఓన్స్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. ఆయన భూమి ఆకాశాలను ఆయన కలిగి ఉన్నాడు. వర్స్ 22, 22వ వచనం. వాట్ ఇస్ ఆల్ దిస్? ఇదంతా ఏంటి? నథింగ్. ఎందుకు పనికిరాదు? అండ్ హీ సెడ్, ఆయన చెప్పాడు, I have sworn to God that I will not take, verse 23, even a thread from you. మరి 23వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నేను దేవుని మీద మరియు చెయ్యి ప్రమాణం చేస్తున్నాను, నీ యొద్ద ఒక నూలు పోగును కూడా తీసుకోను. Otherwise one day you will go around saying you made Abraham rich. ఒకవేళ నేను అట్లా తీసుకుంటే ఒక రోజున నువ్వు పోయి చెప్తావు, నేను అబ్రహామును ధనికుణ్ణి చేశానని. Can you be like that? మీరు అట్లా ఉండగలరా? If you don't love money, you'll be like that. ఒకవేళ మీరు ధనాన్ని ప్రేమించకపోతే మీరు ఆ రకంగా ఉండగలరు. వాట్ డిడ్ అబ్రహామ్స్ చిల్డ్రన్ లూజ్ బై హావింగ్ దట్ యాటిట్యూడ్? మరి అబ్రహాం అట్లాంటి దృక్పథాన్ని కలిగి ఉండడం ద్వారా అబ్రహాం పిల్లలు ఏం కోల్పోయారు? నౌ యు కెన్ హియర్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఇవన్నీ వినగలరు. బట్ యు ప్రాక్టీస్ ఇట్? కానీ మీరు వీటిని ఆచరణలో పెడుతున్నారా? యు వాంట్ విజ్డమ్ ఇన్ హ్యాండ్లింగ్ మనీ? మరి డబ్బును చేపట్టుటలో మీకు జ్ఞానం కావాలా? దెన్ దిస్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ.
అయితే ధనం విషయంలో మీకు ఇట్లాంటి ఉద్దేశం ఉండాలి. ఐ విల్ నాట్ ఫైట్ ఫర్ ఇట్. నేను దాని కొరకు పోరాడను. ఇఫ్ సంబడీ వాంట్స్ ఇట్ లెట్ దెం హావ్ ఇట్. ఎవరైనా నా దగ్గర నుండి కావాలనుకుంటే వాళ్ళు తీసుకొని. ఐ యామ్ నాట్ గోయింగ్ ఫైటింగ్ ఫర్ ప్రాపర్టీ. నేను మాత్రం ఆస్తిపాస్తుల కొరకు పోరాడను. నౌ లెట్ మీ టెల్ యు వాట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. మరి నా జీవితంలో ఏం జరిగిందో నన్ను మీతో చెప్పనివ్వండి. వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఐ నెవర్ టుక్ ఎనీ డౌరీ. మరి నేను వివాహం చేసుకున్నప్పుడు నేను ఏ కట్నము తీసుకోలేదు. హర్ ఈవెన్ వన్ రూపీ. ఒక రూపాయి కూడా తీసుకోలేదు. బట్ ఐ డిస్కవర్డ్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్. మరి నా వివాహం అయిన తర్వాత నేను ఒక విషయం కనుక్కున్నాను. దట్ మై వైఫ్స్ ఫాదర్ హాడ్ పుట్ ఎ హౌస్ ఇన్ హర్ నేమ్. మరి సైన్డ్ అండ్ సేల్డ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ ఇన్ హర్ నేమ్. ఐ నెవర్ న్యూ దట్. మరి నా భార్య తండ్రి ఒక ఇంటిని నా భార్య పేరిట రాసి మరి ఆ యొక్క సేల్ డీడ్ కూడా ఇచ్చేసి అంతా పేరున పెట్టేశాడు. అది నాకు ఎప్పుడు తెలియదు. సో when we thought about that, my wife and I, after our marriage, mari ma vivaham ayipoyina tarvata aa vishayam telisi nenu na bharya dani gurinchi aalochana chesinappudu, I said let's give it back. Nen cheppanu dani manam venaki ichcheddam. I know it's in your name. Naaku telusu adi nee peru meede undi. And both of us agreed, mari mari iddaramu dantlo ekibhavistunnam, we'll give it back. Manamu dani venaki ichcheddam. So that her younger brothers and sister will never in their life say that I took any of their property. మరి ఆమె యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు వారి జీవితంలో ఎప్పుడు కూడా వారి ఆస్తిని నేను తీసుకున్నానని చెప్పకుండా. Neither her father or mother or any of her relatives will be able to say I took anything from her. మరి ఆమె దగ్గర నుండి నేను ఏదైనా తీసుకున్నానని ఆమె తల్లి కాని తండ్రి కాని బంధువు కాని ఎవ్వరు కూడా చెప్పకుండా. Nobody asked for it. మరి ఎవ్వరు దాని గురించి అడగలేదు. They didn't fight with me for it. దాని కొరకు నా దగ్గరికి వచ్చి ఎవరు పోరాడలేదు. I gave it. నేనే ఇచ్చేశాను. I said I am a servant of God. నేను చెప్పాను నేను ఒక దైవ సేవకుణ్ణి. I will not take a shoelace. Otherwise one day you'll say you made me rich. మరి నేను ఒక కాలి నూలు పోగును కూడా తీసుకుని లేకపోతే నీవు నన్ను ధనికుణ్ణి చేసావు అంట. That was many many years ago. మరి అది చాలా చాలా సంవత్సరాల క్రితం. Did I starve because of that? మరి అది చేసినందుకు నేను ఎప్పుడైనా ఆహారం లేకుండా ఉన్నానా? Did my children suffer because of that? దాని మూలంగా నా పిల్లలు ఎప్పుడైనా శ్రమల పాలయ్యారా? No. లేదు. The God of Abraham is the God of Zach Poonen too. Mara Abrahamu devudu, Zach Poonen devudu kuda. He can be your God too. Aina mee devudu kuda avagaldu. If you decide that these things will not be just theory for you, but you will practice it in life. Mari kevalamu ee vishayalanni meeru vindaniki maatrame kaadu, mee jeevithamlo meeru aacharanalo pettarani anukunnappudu. Are you willing to put God first in your life? Mari mee jeevithamlo meeru devunni modata pettadaniki ishtanga unnara? Let me give you another example. మరి ఇంకొక ఉదాహరణను మీకు ఇవ్వనివ్వండి. ఐ డూ ఎ లిటిల్ బిజినెస్ ఫర్ లాస్ట్ 25 ఇయర్స్. ఐ హవ్ డన్ దాట్ టు సపోర్ట్ మై సెల్ఫ్ సో దట్ ఐ డోంట్ రిసీవ్ ఎనీ సాలరీ ఫ్రమ్ అదర్ పీపుల్. మరి ఇతరుల దగ్గర జీతం పొందకుండా గత 25 సంవత్సరాలుగా నేను ఒక వ్యాపారం చేస్తూ నన్ను నేను సహకరించుకునేవాడిని. దాట్స్ నాట్ ద మెయిన్ థింగ్ ఇన్ మై లైఫ్. బట్ జస్ట్ లైక్ ది అపాస్టిల్ పాల్ డిడ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ హింసెల్ఫ్, ఐ ఆల్సో డూ సంథింగ్ టు సపోర్ట్ మై. మరి నా జీవితంలో అది ప్రాముఖ్యమైనటువంటి పని కాదు, కానీ అపోస్టలైన పౌలు సేవ కొరకు తన్ను తాను ఒక పని చేసి ఎట్లా పోషించుకున్నాడో నేను కూడా అట్లాగే చేసి పోషించుకుంటున్నాను. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ఆల్ దీస్ పూర్ విలేజెస్ ఇన్ తమిళనాడు అండ్ ఆల్ దే ఆర్ పూర్ పీపుల్. They cannot support me and I don't want any money from them. Mari dadapuga na parichariyalo ekku shatamu Tamil Nadu lo unnatuvanti aa peda gramalaku nenu velthu untanu. Aa peda prajalu vaaru dabbu ichi nannu poshinchaleru kanuka. So I don't want even the train fare from them. Mari vaaru daggara nundi aa railu charge kuda naaku akkarledu. So I do something to support myself. Andukani nannu nenu poshinchukunenduku nenu oka pani chestunnanu. And once I had to go somewhere for certain meetings. Mari okasari oka sthalaniki oka koodika koraku nenu vellalsi vachindi. And there was some very important transaction I had to do during the same time. Mari ade samayamlo na vyaparamlo oka pramukhyamainatuvanti oppandanni nenu cheyalsi vachindi. And because I was not available to do that transaction, mari aa yokka oppandam cheyadaniki Bangalore, mari aa samayamlo aa oppandam cheyadaniki nenu andubatlo lekapovadam cheta, I was not in Bangalore at that time. Aa samayamlo Bangalore lo nenu lenu. Away there for a conference, for some meeting. Mari ekkado oka samavesham koodike koraku nenu vellunnanu. I lost many many thousands of rupees. మరి ఎన్నో 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 వేల రూపాయలను నేను పోగొట్టుకున్నాను. ఐ వోంట్ టెల్ యూ హౌ మచ్ బికాజ్ యుల్ బి సర్ప్రైజ్. మరి నేను దాని ఖర్చు ఎంతో చెప్పను కానీ మీరు ఆశ్చర్యపోతారు. ఇట్ వాస్ ఎ లాట్ ఆఫ్ మనీ. మరి అది ఎంతో ఎక్కువ ధనం. వెన్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద మీటింగ్ ఐ రియలైజ్డ్ ఐ హవ్ లాస్ట్ ఇట్. మరి నేను వెనక్కి వచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది అంతా నాకు అది పోయిందని. అండ్ ఐ సెడ్ లార్డ్, నేను అప్పుడు చెప్పాను ప్రభువా, ఐ విల్ డూ ఇట్ అగైన్. మరలా నేను చేస్తాను. I'll always put your word first. Mari eppudu kuda nee vakyam nenu mundu pettukuntanu. I don't care how much money I lose. Mari enta dabbu nenu pogottukunnano dani gurinchi nenu pattinchukonu. Your word, your kingdom will always be first in my life. Mari naa jeevithamlo nee vakyamu nee rajyamu ellappudu modatigane untundi. 1.5 years later, mari 1.5 samvatsaralu gadichin tarvata, three people came to me. Muggur manushulu naa daggariki vacharu.
And said, Brother Zach, do you remember you came for that conference 1.5 years ago? Ochanaru sahodaru Zach garu meeku gnapakam unda 1.5 samvatsaram krinda meeru aa samaveshaniki vacharu? I said yes. Aa nenu cheppe naavu naaku gnapakam undi. He said, we were saved in that conference. Vaaru cheppe aa koodikalo mem rakshimpabaddam. I said, praise the Lord. Nenu devaniki stotram. Praise the Lord. Devaniki stotram. 3 souls in heaven. Parlokamulo 3 aatmalu. What is this few thousands of rupees? Mar dani mundi konni vela rupayalu enduku panikostayi? I want to ask you, my brothers and sisters. Mar mimmalni nenu adagalanukuntunna sahodari sahodarulara. Is your life counting for eternity? Mari nityatvamu koraku mee jeevithamu enchabadutunda? Do you put money above God? Mari dabbunu devudikanna paina meer pettunara? Are you always calculating when it comes to doing God's work? Mar devudi pani cheyadaniki vachinappudu eppudu kuda lekkalu chusukoni lekka pettukuntune unnara? No wonder you have so many financial problems, and no wonder you're so unhappy. అందుకనే మీలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మీకు ఎప్పుడు ఆనందం లేకుండా ఉన్నారు. దాని విషయంలో ఆశ్చర్యపోవనవసరం లేదు. ఐ హావ్ నెవర్ బీన్ ఇన్ డెట్ ఇన్ మై లైఫ్. మరి నా జీవితంలో నేను ఎప్పుడు అప్పుల పాలు కాలేదు. మై వైఫ్ అండ్ ఐ లివ్డ్ ఇన్ అ స్మాల్ 1 రూమ్ వెన్ వి గాట్ మ్యారీడ్. వి వర్ వెరీ వెరీ పూర్. మరి నేను నా భార్య మాకు పెళ్ళైనప్పుడు మేము చాలా పేదగా ఉన్నాం, కనుక ఒక చిన్న గదిలో ఉన్నాం. అండ్ వి జస్ట్ గెట్ వెరీ లిటిల్ మనీ. మరి మా దగ్గర చాలా కొద్దిగా డబ్బు ఉండేది. బికాజ్ ఐ ఓన్లీ యూస్ టు గో టు దీస్ పూర్ విలేజెస్. ఎందుకంటే ఆ సమయంలో నేను ఈ పేద గ్రామాలకు పోయి పరిచయం చేసేవా. అండ్ ఐ లెర్న్ టు లివ్ విత్ లిటిల్. మరి ఆ కొద్దిపాటితో జీవించడం నేను నేర్చుకున్నాను. అండ్ వి రియల్లీ లెర్న్ ఇన్ దోస్ డేస్ సో మెనీ ప్రెషియస్ లెసన్స్ ఫ్రమ్ గాడ్. మరి ఆ దినాల్లో దేవుని నుండి ఎన్నో ప్రశస్తమైనటువంటి పాఠాలు మేము నేర్చుకున్నాం. అండ్ ఈవెన్ వెన్ వి హాడ్ వెరీ 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 లిటిల్ వి నెవర్ గాట్ ఇన్ టు డెట్. మరి మా దగ్గర కొంచెం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ మేము అప్పుల పాలు కాలేదు. లైక్ దిస్ గాడ్ డ్రూ అ వెరీ స్మాల్ సర్కిల్ అరౌండ్ అవర్ లైఫ్ అండ్ వి సెడ్ ఓకే వి విల్ లివ్ దేర్. మరి అది ఎట్లా ఉందంటే దేవుడు ఆ సమయంలో మా జీవితం చుట్టూ ఒక చిన్న గీత గీసి పెట్టాడు, ఒక చక్రం పెట్టాడు. ఓకే వి కుడ్ నాట్ బై సో మెనీ థింగ్స్. మరి ఆ సమయంలో మేము ఎన్నో కావాలనుకున్నవి కొనుక్కోలేకపోయాం. దెన్ గాడ్ మేడ్ ది సర్కిల్ లిటిల్ బిగర్. మరి అప్పుడు దేవుడు ఆ యొక్క చక్రాన్ని ఇంకా కొంచెం పెద్దది చేశాడు. దెన్ వి కుడ్ అఫోర్డ్ అ ఫ్యూ మోర్ థింగ్స్. అప్పుడు కొన్ని విషయాలను మేము అందుబాటులో ఉంచుకోగలిగాం. దెన్ గాడ్ మేడ్ ది సర్కిల్ స్టిల్ బిగర్. ఆ తర్వాత దేవుడు ఇంకా ఆ చక్రాన్ని పెద్దగా చేశాడు. దెన్ వి కుడ్ అఫోర్డ్ అ ఫ్యూ మోర్ థింగ్స్. మరి ఇంకా కొన్ని విషయాలు మాకు అందుబాటులోకి వచ్చాయి. బట్ వి డిసైడెడ్ విల్ నెవర్ గెట్ ఇంటు డెట్. కానీ మేము ఒక నిర్ణయం చేశాము, ఎప్పుడు కూడా అప్పు చేయం. ఐ వాంట్ ఆస్క్ యూ, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. యు వాంట్ విజ్డమ్ ఇన్ హ్యాండ్లింగ్ మనీ? మరి డబ్బును చేపట్టుటలో మీకు జ్ఞానం కావాలా? బీ సాటిస్ఫైడ్ విత్ ద సైజ్ ఆఫ్ సర్కిల్ గాడ్ హస్ డ్రాన్ అరౌండ్ యూ. మరి మీ చుట్టూ దేవుడు గీసినటువంటి ఆ చక్రములోనే మీరు సంతృప్తి పొందడము నేర్చుకోండి. డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ స్కీమ్స్ వేర్ యు బై నౌ అండ్ పే లేటర్. మరి ఇప్పుడు కొని తర్వాత డబ్బు కట్టేటువంటి ఆ స్కీముల్లోనికి మాత్రం మీరు ఇరుక్కోకండి. దట్స్ హౌ యు గెట్ సో మెనీ హెడేక్స్. అట్లాగే మీరు ఎన్నో తలనొప్పులు తెచ్చుకుంటారు. అండ్ సో మచ్ అన్హాపీనెస్. మరి ఎంతో అసౌకర్యము, ఆనందం, సో మచ్ డెట్, ఎంతో అప్పు ఉంటుంది. ఐ సే సేవ్ నౌ అండ్ బై లేటర్, దట్స్ మచ్ బెటర్. ఇప్పుడు దాచి తర్వాత కొనుక్కుంటారు అనుకోండి, అది చాలా శ్రేష్టం. దీస్ ఆర్ వెరీ సింపుల్ రూల్స్. మరి ఇవన్నీ చాలా సామాన్యమైనటువంటి విషయాలే. Do you know it says in the book of Deuteronomy? మరి మీకు తెలుసా ద్వితీయోపదేశ కాండములో? Deuteronomy and chapter 28. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. It says here what will happen in your life if you are blessed by God. దేవుని చేత నీవు దీవించబడితే నీ జీవితంలో ఏం జరుగుతుందో ఇక్కడ రాయబడింది. Verse 2. 2వ వచనం. All these blessings will overtake you. ఈ దీవెనలన్నీ కూడా నిన్ను ఆవరిస్తాయి. If you obey God. నీవు దేవుడికి విధేయత చూపితే. దిస్ ఇస్ ద వే యుల్ బి బ్లెస్డ్ హి సేస్. మరి ఆయన చెప్తున్నాడు నీవు ఈ రకంగా దీవించబడతావు. వర్స్ 3, వర్స్ 4, వర్స్ 5, వర్స్ 6, సో మెనీ వేస్ యుల్ బి బ్లెస్డ్. మరి 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, ఎన్నో రీతులుగా నీవు దీవింపబడతావు. బట్ ఐ వాంట్ టు షో యు వన్ ఆఫ్ దోస్ బ్లెస్సింగ్స్. అయితే ఆ దీవెనలో ఒకటి నేను నీకు చూపించదలిచాను. అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ యు గెట్ వెన్ యు ఒబే గాడ్. నీవు దేవుడికి లోబడినప్పుడు పొందబోయేటువంటి వందలాది దీవెనల్లో నుండి వన్ ఆఫ్ దెమ్ ఇస్, దాంట్లో ఒకటి ఏంటంటే, లాస్ట్ పార్ట్ ఆఫ్ వర్స్ 12, ఆ 12వ వచనంలో చివరి భాగము, యు విల్ లెండ్ but you will never borrow. మరి నీవు జనములకు అప్పిస్తావు కానీ నీవు వారి దగ్గర అప్పు తీసుకోవు. యు నో దట్స్ వన్ ఆఫ్ ద మార్క్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ దట్ యు నెవర్ బారో. మరి మీకు తెలుసా దేవుడు మనకి ఇచ్చేటువంటి దీవెనలలో ఒక గుర్తు ఏంటంటే మనం ఎప్పుడు అప్పు తీసుకోము. అండ్ వర్స్ 13, ద లార్డ్ విల్ మేక్ యు ద హెడ్ అండ్ నాట్ ద టెయిల్. 13వ వచనం ఏంటంటే ఆయన నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నౌ ఇఫ్ యు డోంట్ ఒబే గాడ్, ఒకవేళ నీవు దేవుడికి విధేయత చూపకపోతే, ఇట్స్ గోయింగ్ టు బి ది ఆపోజిట్. మరి అక్కడ నీకు నష్టమే. ఇట్ సేస్ హియర్ if you don't obey God, verse 15 onwards, 15వ వచనం నుండి ఇక్కడ రాయబడింది, you don't obey God, నీవు దేవుడి మాట వినకపోతే, then it will be verse 16 onwards, curse 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 curse.
పదహారో వచనం ప్రారంభం నుండి శాపము 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 శాపం. అండ్ వాట్ ఇస్ వన్ ఆఫ్ ద కర్సెస్? మరి ఆ యొక్క శాపాల్లో ఒక శాపం ఏంటో తెలుసా? వర్స్ 44, 44వ వచనం, సంబడీ ఎల్స్ విల్ లెండ్ టు యూ అండ్ యూ విల్ హావ్ టు బారో అండ్ హీ విల్ బి యువర్ హెడ్ అండ్ యూ విల్ బి ద టెయిల్. మరి ఎవరో ఒకరు నీకు అప్పిస్తారు, నువ్వు వాడి దగ్గర అప్పు తీసుకోవాలి, వాడు నీ తలగా ఉంటాడు, నీవు తోకగా ఉంటావు. Now if you are blessed, it says in verse 13, you will be the head and you will never be the tail. Mari neevu divimpabadite 13va vachanam prakaram neevu talaga untavu ennatiki neevu tokaga undavu. So you read those verses carefully, you learn something. Mara vachanalu neevu jagratthaga chadavandi dantlo oka vishayanni meer nerchukovachu. When a man borrows from somebody, he becomes that fellow's tail. Mari oka manishi okar daggara appu teesukunnappudu veedu vaadi tokaga aipothadu. Are you somebody's tail? Meer evaraina tokaga unnara? God never wanted you to be a tail. Mari mimmalni eppudu kuda devudu thokaga undalani aashinchaledu. He wanted you to be the head. Mimmalni thalagane undalani korutunnadu. It's because you're not satisfied with the circle God has drawn around you. Endukante devudu mee chuttu geechinatuvanti aa chakramunu batti meer santoshanga leru kanaka. It's because maybe you were covetous to get more. Mari inka ekku pondalaneetuvanti lobhatvam meelo undu kanaka. There are a lot of people who try to do speculation and gambling and lottery tickets and all that and get into debt thinking they can make more money. Mari ento mandi ekku dabbu sampadinche endukani lottery ticketlu kontaru, mari poi joodam aartaru, inka enno rakalaintundi porapatlu cheskuni appuloki digidari potaru. And they've lost. Mari varu kolipotaru. And they've gotten into debt. Appuloki potaru because they wanted more and more and more and more and more. Mari inka ekku 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 pondenduku atla potaru. They wanted to build a bigger house than they could afford. Mari variki chaatanain danikanna ekku pedda illu kattukovalanukuntaru. They've gotten into debt. మరి దాని మూలంగా అప్పులోనికి దిగుతారు. Hardly ever able to pay that debt. మరి ఎప్పుడు కూడా అప్పును ఆ తీర్చలేరు. They wanted to have a grand marriage reception. మరి ఒక పెద్ద ఘనమైనటువంటి వివాహ విందు ఇద్దాం అనుకుంటారు. I know people like that who spend so much money and then they are in debt from the day they are married. మరి నాకు తెలిసినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు, వారు అట్లాంటి ఘనమైన పెళ్లిళ్లు చేసుకొని పెళ్లైన రోజు నుండే వారు అప్పులో ఉంటారు. Let me give you one simple bit of advice. మరి మీకు ఒక చిన్న ఉపదేశాన్ని ఇవ్వనివ్వండి. ఇఫ్ గాడ్ హస్ నాట్ గివెన్ యూ ద మనీ ఫర్ సంథింగ్, ఇట్ మీన్స్ హీ డస్ నాట్ వాంట్ యూ టు హ్యావ్ ఇట్ రైట్ నౌ. మరి ఈ సమయంలో ఒకవేళ ఒక విషయము వస్తువు కొరకై మీకు దేవుడు డబ్బు ఇవ్వకపోతే దాని సమయంలో మీరు పొందడం ఆయనకి ఇష్టం లేదు. ఐల్ టెల్ యూ అవర్ టెస్టిమనీ యాజ్ అ చర్చ్. మరి సంఘంగా మా సాక్ష్యాన్ని మేము ఒక సాక్ష్యము చెప్తాను. We decided in our church we would never borrow money. మా సంఘంలో మేము ఒక తీర్మానం చేశాము, ఎప్పుడు కూడా మేము అప్పు తీసుకోము. We started meeting in my home as a church with just 4 or 5 families 25 years ago. 25 సంవత్సరాల క్రితము 4-5 కుటుంబాల వారు కలిసి మా ఇంట్లో మేము సంఘముగా కూడుకునే వారం. 6 years we met like that. 6 సంవత్సరాలు మేము అట్లా కూడుకున్నాం. Then we became bigger and bigger and bigger and bigger. మరి ఆ తర్వాత మేము పెద్దగా 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 విస్తరించినప్పుడు, and then we had just enough money to get a plot of land. మరి అప్పుడు ఒక చిన్న భూమిని కొనేందుకు మా దగ్గర సరిపడ ధనం ఉండింది. సో వి బాట్ ఎ ప్లాట్ ఆఫ్ ల్యాండ్. మేము పోయి ఒక చిన్న ప్లాట్ ను కొన్నాం. బట్ వి హాడ్ నో మనీ టు బిల్డ్ ఎ హాల్. మరి అక్కడ హాల్ కట్టేందుకు మా దగ్గర డబ్బు లేదు. అండ్ వి నెవర్ సెంట్ ఎనీ ఫోటోగ్రాఫ్స్, నెవర్ సెంట్ ఎనీ న్యూస్ లెటర్స్, నెవర్ సెంట్ ఎనీ రిపోర్ట్స్ ఎనీవేర్. మరి ఎప్పుడు మేము ఫోటోలు పంపలేదు, ఆ రిపోర్ట్లు పంపలేదు, ఆ న్యూస్ లెటర్లు పంపలేదు, ప్రార్థన లెటర్లు పంపలేదు. అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వి గాట్ సమ్ మనీ టు బిల్డ్ ఎ హాల్. మరి 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యొక్క హాల్ కట్టేందుకు డబ్బు మాకు దొరికింది. ఒక చిన్న హాల్ కట్టాం. అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ వీ హ్యాడ్ మనీ టు బిల్డ్ ఎ లిటిల్ ఆఫీస్ టు డిస్ట్రిబ్యూట్ ద లిటరేచర్ అండ్ టేప్స్ ఆన్ టాప్ ఆఫ్ ద హాల్. మరి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత హాల్ మీద ఒక ఆఫీస్ కట్టి మరి అక్కడ నుండి ఆ యొక్క సాహిత్యాన్ని, పత్రికలను, టేప్లను ఇతరులకు పంచేందుకు ఒక ఆఫీస్ గది కట్టాం. వి నెవర్ డిడ్ ఇట్ టిల్ వి హ్యాడ్ మనీ. మరి మాకు డబ్బు వచ్చేంత వరకు ఎప్పుడు ఆ పని చేయలేదు. వన్ డే వన్ ఆఫ్ ఎ బ్రోకర్ హూ సోల్డ్ అస్ దిస్ ల్యాండ్ రాంగ్ మీ అప్. మరొక రోజున ఈ భూమిని మాకు అమ్మినటువంటి బ్రోకర్ నాకు ఫోన్ చేశాడు. హీ సెడ్ మిస్టర్ పూనన్ దర్ ఇస్ అన్ ఎంప్టీ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ నెక్స్ట్ యువర్ చర్చ్ ప్లాట్, డు యు వాంట్ ఇట్? మరి అడిగాడు, అయ్యా పూనన్ గారు, మీ సంఘం పక్కనే ఇంకొక ఖాళీ స్థలం ఉంది, అది మీరు కావాలనుకుంటున్నారా? యా, దేర్ వాస్ అన్ ఎంప్టీ ప్లాట్ నెక్స్ట్ టు అవర్ చర్చ్ బిల్డింగ్. మరి మా చర్చ్ బిల్డింగ్ పక్కనే ఒక ఖాళీ ప్లాట్ ఉండేది. అండ్ దట్ వుడ్ హావ్ బీన్ వెరీ యూస్ఫుల్ ఫర్ us ఇఫ్ వి వాంటెడ్ టు ఎక్స్పాండ్ అవర్ బిల్డింగ్ వన్ డే. మరి ఒక రోజున మా యొక్క ఆలయాన్ని విస్తరించడానికి అది స్థలము మాకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఐ సెడ్ హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? నేను అడిగాను దాని ఖర్చు ఎంత, విలువ ఎంత? సమ్ బిగ్ ఫిగర్. ఆయన ఒక పెద్ద సంఖ్య చెప్పాడు. I knew we didn't have the money. మరి నాకు తెలుసు ఆ డబ్బు మా దగ్గర లేదని. I said I'm sorry, we don't have the money, we don't want it. మరి నేను చెప్పాను, అయ్యా ఇప్పుడైతే మా దగ్గర డబ్బు లేదు కనుక మాకు అది వద్దు. So somebody else bought it and they built a house there. మరి వేరే ఎవరో ఒకరు కొని అక్కడ ఒక ఇల్లుని కట్టారు. That was I don't know 20 years ago or sometime then. మరి అది దాదాపు 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు అయి ఉండొచ్చు.
Now we have had many needs as a church. మరి ఒక సంఘముగా మాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. We always needed more place for more people to come for our conferences. మరి మా యొక్క సమావేశాలకు వచ్చేందుకు ఎక్కువ మంది వచ్చేందుకు ఎక్కువ స్థలం మాకు అవసరమై ఉండేది. But I'll tell you my testimony. అయితే నేను నా సాక్ష్యం చెప్తున్నాను. I have never once regretted that I did not buy that land. మరి ఆ పక్క స్థలాన్ని కొననందుకు నా జీవితంలో ఒక్కసారి కూడా నేను చింతించలేదు. I have never wished, oh, perhaps we could have borrowed some money and bought that land and repaid it. మరి నేను ఎప్పుడు అనుకోలేదు అయ్యో కొంచెం డబ్బు అప్పు తీసుకుని ఆ భూమిని కొని తర్వాత చెల్లించుంటే బాగుండేది కదా అని. Or I could have written a letter to some friends in America and got some money and built that land. లేక అమెరికాలో ఉన్నటువంటి నా స్నేహితులకు ఒక ఉత్తరం రాసేసి కొంచెం డబ్బు తెప్పించుకుని అది కట్టేద్దామని ఎప్పుడు అనుకోలేదు. If God didn't give it to us, it means he didn't want us to have it. లేదు ఒకవేళ దేవుడు మనకు డబ్బు అట్లా ఇవ్వకపోతే ఆ వస్తువును మనము కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. I don't know, maybe if we got it we would have had a lot of problems, which I don't know what problems would have come. ఒకవేళ ఆ స్థలాన్ని మేము కొనుంటే దాని ద్వారా ఇంకా ఎన్నో సమస్యలు మాకు వచ్చుండేవి అవైతే నాకు తెలియదు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, be wise to follow God's principles in handling money. మరి డబ్బును చేపట్టుట విషయంలో దేవుడి ఇచ్చేటువంటి సూత్రాలను పాటించుటకు జ్ఞానంతో మీరు నడుచుకోండి. And if you have borrowed money, ఒకవేళ మీరు అప్పు తీసుకున్నట్లయితే, do your best to return it as soon as possible. మరి మీ సాయశక్తులా ప్రయత్నించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని తీర్చేయండి. Sell your gold, sell your expensive things and clear that loan. మరి మీ బంగారము లేక మీ ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన వస్తువుల్ని అమ్మేసైనా సరే ఆ అప్పును త్వరగా తీర్చేసుకోండి. Live a little more simply, don't buy those extra clothes and clear that loan. మరి ఇంకా ఎక్కువగా అవసరమైనటువంటి బట్టలు కొనకుండా సామాన్యంగా బ్రతకండి కానీ అప్పును ముందు తీర్చేయండి. See, many people are not faithful with money and that's why God doesn't put his word into their mouth. మరి ఎంతో మంది ధనం విషయంలో నమ్మకంగా లేకపోవడం చేతే దేవుడు తన మాటను వారి నోట్లో పెట్టట్లేదు. Now in the last 40 years I have heard hundreds of preachers in this country and other countries. Mari ee deshamlo vere deshallo gata 40 samvatsaraluga vandaladi bodhakula bodhan nen vinnanu. And some of them are anointed. Mari varlo kontha mandi abhishekimpabadina varu. Most of them are absolutely boring to listen to. Mari varlo inka ekku shatamu asalu vindanike vinabuddhi karatuvanti bore kotte varu. And I know the reason. Mari dani kaaranam ento naaku telusu. One reason is this. దాంట్లో ఒక కారణం ఏంటంటే, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ మ్యాన్స్ ప్రైవేట్ లైఫ్. మరి ఆ వ్యక్తి యొక్క రహస్య జీవితం గురించి నాకు ఏమీ తెలియదు. బట్ వెన్ హీ డస్ నాట్ హ్యావ్ గాడ్స్ వర్డ్ ఇన్ హిస్ మౌత్, ఐ కెన్ సే దట్ ఫెలో ఇస్ నాట్ ఫెయిత్ఫుల్ విత్ మనీ. మరి ఎప్పుడైతే ఆయన నోట దేవుని మాట ఉండదో అప్పుడు వెంటనే నేను కనుక్కొని చెప్పగలను వాడు ఆయన యొక్క ధనం విషయంలో నమ్మకంగా లేడు. బికాస్ ఇట్ సేస్ ఇన్ లూక్ చాప్టర్ 16, ఎందుకంటే లూకా సువార్త 16వ అధ్యాయంలో ఈ రకంగా చెప్పబడింది. అండ్ వర్స్ 11, 11వ వచనం, if you are not faithful in the use of money, how will give to you the true riches? Mari aa dabbu vishayamlo oka vela meer namakanga lekapothe nijamaina dhanaanni meeku evaristaru. What are the true riches? Mari nijamaina tivandi dhanam enti? Anointed revelation on the word of God. Mari abhishekimpabadi pratyekinchabadinatvanti devuni vakyam. Those are true riches. ఇదే నిజమైనటువంటి ధనం. An anointed ministry, that's true riches. అభిషేకింపబడినటువంటి పరిచర్య, అది నిజమైన ధనం. And this verse says, how can you have an anointed ministry of the word if you are not faithful with money in your daily life? మరి వచనం చెప్తోంది నీ రోజువారి జీవితంలో ధనం విషయంలో నీవు నమ్మకంగా లేకపోతే ఎట్లా అభిషేకింపబడినటువంటి వాక్య పరిచర్య నీకుంటుంది? I don't need to know anything about a preacher's private life. అందుకనే ఒక బోధకుని యొక్క రహస్య జీవితాన్ని గురించి నేను ఏమీ తెలుసుకోనక్కర్లేదు. When he stands up there and bores me, I know the fellow is not faithful with money. మరి ఆయన అక్కడ లేచి నిలబడి బోధించి నాకు బోర్ కొట్టినప్పుడే ఆ యొక్క మనిషి ధనం విషయంలో నమ్మకంగా లేకపోతుంది. I want to tell you, every preacher who bores you is a man who is not faithful with money. Mar nenu meeto cheppadalsindi endante meeku bore kottinche prati bodhakudu dhanam vishayamlo namakanga ledu. God does not give it to him. Mar devudu ayanki adi ivvaledu. And if God doesn't give it to him, he cannot produce it. Mar devudu okka vela ayanki ivvakapothe ayana sontanga utpatti cheyaledu. And I believe many of you could have had an anointed ministry of the word if you had been faithful with money. Mar ante kaadu meelo chaala mandi kuda oka abhishekimpabadinatvanti vakya paricharya kaligunde varu ee dhanam vishayamlo namakanga unde. You think only pastors and full time workers are permitted to preach God's word? మరి మీరు పూర్ణ సేవకులు కాపర్లు వేసి దేవుని వాక్యాన్ని బోధించేందుకు అనుమతింపబడిన వారైతే? పీటర్ వాజ్ నాట్ ఎ పాస్టర్. మరి పేతురు ఒక పాస్టర్ కాదు. పాల్ వాజ్ ఎ బిజినెస్ మ్యాన్, హీ వాజ్ నాట్ ఎ పాస్టర్. మరి పౌలు ఒక పాస్టర్ కాదు, ఆయన ఒక వ్యాపారవేత్త. హీ వాజ్ మేకింగ్ టెంట్స్ అండ్ ఎర్నింగ్ హిస్ లివింగ్. మరి ఆయన గుడారాలను తయారు చేసి తన యొక్క పోషణ చూసుకున్నాడు. అండ్ హీ ప్రీచ్డ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, హీ వాజ్ ఎన్ అపోస్టల్. మరి ఆయన దేవుని వాక్యాన్ని బోధించేటువంటి అపోస్తలుడిగా ఉన్నాడు.
You can be a preacher of God's word even though you do a secular job. Mari ee lokaritya oka udyogam meer chesina inka devuni vakyanni bodhinchi apostolulga meer undochu. And God will give you a ministry. Mari devudu meeku atlanti paricharan isthadu. But you have to be faithful with money. Kani dabbu vishayamlo meer namakanga undali. If you are not faithful with money, okavela dabbu vishayamlo meer namakanga lekapothe, God will not give you the true riches. మరి దేవుడు నిజమైన ధనాన్ని మీకు ఇవ్వడు. యు విల్ స్పెండ్ యువర్ లైఫ్ విత్ ఫాల్స్ రిచెస్. మరి ఆ తప్పుడు ధనముతోనే మీ జీవితం అంతటిని మీరు గడిపేస్తారు. యు మస్ట్ లెర్న్ టు బి ఫెయిత్ఫుల్ విత్ మనీ. అందుకనే ధనం విషయంలో నమ్మకంగా ఉండడం మీరు నేర్చుకోవాలి. వాట్ డు ఐ మీన్ బై బీయింగ్ ఫెయిత్ఫుల్ విత్ మనీ? మరి ధనం విషయంలో నమ్మకంగా ఉండడం అంటే నేను ఏమని చెప్తున్నాను? దిస్ ఇస్ మోర్ దెన్ బీయింగ్ రైచియస్ విత్ మనీ. మరి డబ్బు విషయంలో నీతిగా ఉండడం కన్నా ఇది ఎక్కువైనటువంటి. రైచియస్ విత్ మనీ ఇస్ స్టేజ్ 1. Faithful with money is stage 2. మరి డబ్బు విషయంలో నీతిగా ఉండడం అది మొదటి స్థానము, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండడం అది రెండో స్థానం. Righteous with money means I don't cheat anybody. మరి డబ్బు విషయంలో నీతిగా ఉండడం అంటే నేను ఎవరిని మోసము చేయను. I don't hold debts which I don't repay. మరి నేను తిరిగి కట్టనటువంటి అప్పులను నేను తీసుకోను. If I have cheated the government, I want to pay it back. ఒకవేళ ప్రభుత్వాన్ని నేను మోసగిస్తే మరి వారి డబ్బు వారికి తిరిగి చెల్లిస్తాను. I don't cheat the government on taxes. I don't cheat the government on anything. మరి గవర్నమెంట్ ను పన్ను విషయంలో కానీ మరి ఏ విషయంలో కానీ నేను మోసగించను. If you have cheated the government, you must calculate how much you've cheated the government and give it back. ఒకవేళ మీరు ప్రభుత్వాన్ని మోసగిస్తే ఎంత మోసగించారో లెక్క కట్టేసి అదంతా తిరిగి చెల్లించాలి. Otherwise you will never get the true riches. ఎందుకంటే అది చేయకపోతే మీరు ఆ నిజమైన ధనాన్ని ఎప్పుడూ పొందలేరు. You have to first be righteous in money matters. మరి ఈ యొక్క ధనం విషయంలో ధన వ్యవహారంలో ముందు నీతిగా మీరు ఉండాలి. I must not have even 1 rupee in my bank account that belongs to somebody else. మరి వేరే ఎవరికో చెందినటువంటిది ఒక్క రూపాయి కూడా నా బ్యాంకు ఖాతాలో ఉండడానికి వీల్లేదు. Let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. Supposing you owe money to a man. మీరు ఒక ఆయనకు డబ్బు ఇవ్వాల్సి ఉంది. కెన్ యూ గివ్ మనీ టు గాడ్? మరి దేవుడికి మీరు డబ్బు ఇస్తారా? టు హూమ్ షుడ్ యూ గివ్ మనీ ఫస్ట్, టు గాడ్ ఆర్ టు మ్యాన్? మరి ముందు ఎవరికి మీరు డబ్బు ఇవ్వాలి, దేవుడికా లేక మనిషికా? లెట్స్ రీడ్ ఇన్ మాథ్యూ 22. మత్తయి 22లో మనం చదువుదాం. వర్స్ 21. 21వ వచనం. జీసస్ సెడ్, యేసు చెప్పాడు, రెండర్ టు సీజర్, that means the government, that means to a man the things that are Caesar's. Mari kaisaru navi kaisarunaku ante prabhutvamu manishi mari variki chendinatuvanti vi variki. Give to Caesar what is Caesar's. Mari kaisar dedo kaisar ki ichey. And then aa tarvata give to God the things that are God's. Mari devunivi devuniki chellinchu. So whom do you give first? Mari munduga nee evariki istavu? The man, manishike. Supposing I have stolen 100 rupees from his purse without his knowing it. మరి ఉదాహరణకు ఈయనకు తెలియకుండా ఆయన పర్సులో నుండి నేను 100 రూపాయలు దొంగిలించాను. కెన్ ఐ పుట్ దట్ 100 రూపీస్ ఇన్ ది ఆఫరింగ్ బాక్స్? యూ టెల్ మీ. మరి మీరు నాతో చెప్పండి, ఆ 100 రూపాయలు తీసుకుపోయి కానుకపెట్టలో నేను ఇస్తానా? యూ థింక్ గాడ్ విల్ అక్సెప్ట్ ఇట్? ఒకవేళ దేవుడు దాన్ని అంగీకరిస్తారా? Yes or no? అవునా కాదా? యూ ఆర్ నాట్ ష్యూర్? ఐ విల్ టెల్ యూ. నో. మీకు తెలిసినట్లేదు, నేను మీతో చెప్తాను. నో, హీ వోంట్ అక్సెప్ట్ ఇట్. ఆయన దాన్ని అంగీకరించాడు. బట్ యు సే, లార్డ్, ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ మనీ. మరి నువ్వు అనొచ్చు, ప్రభు, నా దగ్గర ఇంకా వేరే డబ్బే లేదు. ది లార్డ్ సేస్ ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, యు గివ్ బ్యాక్ వాట్ యు స్టోల్ ఫ్రమ్ హిమ్. మరి దేవుడు అంటాడు, నీ డబ్బే నాకు అక్కర్లేదు, నువ్వు దొంగిలించింది ముందు ఆయనకి ఇచ్చేసే. సో ఐ గివ్ హిమ్ బ్యాక్ హిస్ 100 రూపీస్. ఐ సే, బ్రదర్, ఐఎమ్ సారీ, ఐ స్టోల్ 100 రూపీస్ ఫ్రమ్ యూ. మరి నేను వచ్చేసి ఆ డబ్బు ఆయనకి ఇచ్చేసి, అయ్యా సహోదరుడా, నన్ను క్షమించి, నీ డబ్బు నేను దొంగిలించాను చెప్తాను. మై పాకెట్ ఇస్ ఎంప్టీ. మరి ఇప్పుడు నా యొక్క జేబు ఖాళీగా ఉంది. ఐ డోంట్ గివ్ ఎనీథింగ్ టు గాడ్. మరి దేవుడికి నేను ఏమి ఇవ్వను. గాడ్ బ్లెసెస్ మీ. అయినా దేవుడు నన్ను దీవిస్తాడు. But if I take his 100 rupees and give it to God, there's a curse on my life. Okavela aina 100 rupayalu teeskoni devudiki nenu iste devuni yokka shaapam naa meediki vastundi. Okay, it may not be this brother, it may be the government. Mari ippudu ee sahodudu ayyundakapovachu, adi prabhutvam ayyundochu. Supposing I cheat the government and give that money to God. Nenu prabhutvam daggara mosam chesi aa dabbu teeskochi devudiki istunnanu. Will God accept it? Dani devudu angikaristara? No, he won't. లేదు, ఆయన అంగీకరించాడు. ఐ డోంట్ వాంట్ గవర్నమెంట్ మనీ, ఐ వాంట్ యువర్ మనీ. ఆయన అంటాడు, ఆ ప్రభుత్వం డబ్బు కాదు కావాల్సింది, నీ డబ్బు కావాలి నాకు. యూ గివ్ దట్ గవర్నమెంట్ మనీ బ్యాక్ టు ద గవర్నమెంట్. మరి ఆ ప్రభుత్వం డబ్బు ప్రభుత్వానికి మీరు తిరిగి ఇచ్చేయాలి. ఆర్ యూ ఇన్ డెట్? గో అండ్ పే ఇట్ బ్యాక్ ఫస్ట్. మీరు అప్పులో ఉన్నారా, ముందు పోయి దాన్ని కట్టిరండి. దట్ ఈస్ రైచియస్నెస్. అది నీతి. రెండర్ టు సీజర్ వాట్ ఈస్ సీజర్స్. కైసరునవి కైసరుకు చెల్లించు. ఎవ్రీ రూపీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ మస్ట్ బి ఆనెస్ట్లీ ఎర్న్డ్ మనీ. మరి మీ బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి ప్రతి రూపాయి యథార్థంగా నిజాయితీగా సంపాదించిన మనీ. దట్ యు గాట్ బై చీటింగ్ అండ్ బై క్రూకెడ్నెస్ అండ్ ఆల్ దట్. మరి మోసం చేసి ఆ యొక్క తప్పుడు పనులు చేసి సంపాదించినటువంటి డబ్బుగా ఉండదు. గాడ్ కాన్ బ్లెస్ దట్. మరి అట్లాంటి దాన్ని దేవుడు దీవించాడు. యు నో, వెన్ జాకియస్, వెన్ జీసస్ కేమ్ టు జాకియస్ హౌస్, మరి యేసు జకయ్య ఇంటికి వచ్చినప్పుడు,
and Zacchaeus, Lord, please don't come to my house. మరి జకయ్య ప్రభువ మీరు నా ఇంటికి రావద్దు అన్నాడు. ఇట్ సేస్ దట్ ఇన్ లూక్ 19 హి స్టాప్డ్. మరి లూకా 19 అట్లా రాయబడింది ఆయన ఆపుతున్నాడు. హి స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్. మరి ఆయన ఇంటి ముందు ఆగాడు. వై 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 డిడ్ హి స్టాప్? ఎందుకు ఆయన అక్కడ ఆగాడు? బికాజ్ ఇట్ సేస్ దట్ ఇన్ లూక్ 19:8 లూకా 19:8 ఈ రకంగా చెప్పబడింది. జకయ్య స్టాప్డ్. జకయ్య నిలువబడ్డాడు. వై? ఎందుకు? బికాజ్ హి రియలైజ్డ్ దట్ హిస్ హౌస్ వాస్ బిల్ట్ విత్ బ్లాక్ మనీ. మరి ఆయనకు తెలుసు ఆయన ఇల్లు ఆ నల్ల డబ్బుతో కట్టబడిందని. He has cheated so many people and built that house. మరి ఎంతో మంది మనుషుల్ని మోసం చేసి ఆ ఇంటిని కట్టాడు. And he said, Lord, I can't ask you to come to this house. రండికే చెప్పాడు, ప్రభువా ఇటువంటి ఇంటికి నిన్ను రమ్మని నేను అడగను. I want to make a promise. నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. All the people I cheated, verse 8, I'm going to give back 4 times. 8వ వచనం, మరి నేను ఎవరెవరి దగ్గర మోసం చేశానో వారందరికీ తిరిగి చెల్లిస్తాను. There are many people whom I cheated. I don't know their address. మరి ఎంతో మంది నేను మోసం చేశాను, వారి యొక్క చిరునామా కూడా నాకు తెలియదు. That money also I cannot keep. మరి అట్లాంటి డబ్బు కూడా నా దగ్గర నేను పెట్టుకోలేను. So I will give it to the poor. మరి ఆ డబ్బంతటిని నేను పేదలకు ఇచ్చేస్తాను. Finally I'll be left with no money in my bank account which is not my own. మరి చివరిగా నా డబ్బు కానటువంటిది నా బ్యాంకు ఖాతాలో ఒక్క పైసా కూడా ఉంచుకో. Lord, I make that promise right now. మరి ప్రభు ఆ యొక్క వాగ్దానం ఇప్పుడే చేస్తున్నాను. Now Lord, come to my house. మరి ప్రభు ఇప్పుడు నీవు నా ఇంటికి రా. You want Jesus to come to your house? మరి యేసు మీ ఇంటికి రావాలని మీరు కోరుతున్నారా? Have you cheated somebody? ఎవరైనా మీరు డబ్బు విషయంలో మోసం చేశారా? And you want God to come and bless your house? మరి దేవుడు వచ్చి మీ ఇంటిని దీవించాలని మీరు కోరుతున్నారా? You got a board there saying God bless our home. మరి మనం ఆ బోర్డును చూస్తాం, దేవా మా ఇంటిని దీవించు అని. Christ is the head of the house. మరి క్రీస్తు ఇంటికి అధిపతి. It's all very spiritual language. మరంతా చాలా ఆత్మీయమైన భాష. But God can't bless that home. కానీ దేవుడు అట్లాంటి ఇంటిని దీవించలేడు. There's unrighteousness in the walls. There is unrighteousness. ఎందుకంటే అక్కడ అవినీతి ఉంది, ఆ గోడలోనే అవినీతి ఉంది. God cannot commit to your trust true riches. మరి దేవుడు మీకు నిజమైన ధనాన్ని అప్పగించలేడు. Learn to be faithful. మరి యథార్థంగా నమ్మకంగా ఉండడం నేర్చుకోండి. Build a smaller house with righteousness than a bigger house with unrighteousness. అన్యాయంతో ఆ పెద్ద ఇంటిని కట్టే కన్నా న్యాయంగా నీతితో చిన్న ఇంటినే కట్టుకోండి. That's God's law. అది దేవుని శాస్త్రం. If you want God to bless your house, that's it. మరి దేవుడు మీ ఇంటిని దీవించాలంటే అట్లాగే ఉండాలి. Most people don't want God to bless their house. కానీ చాలా మంది మనుషులకు దేవుడు వారి ఇంటిని దీవించడం ఇష్టం లేదు. Comfort. వారికి ఆ యొక్క సుఖం కావాలి. If you are not faithful, మీరు నమ్మకంగా ఉండకపోతే. See, this is righteousness. మరి ఇది నీతి. After righteousness we go to next step, faithfulness. మరి నీతి తర్వాత మనం వేసేటువంటి మరొక అడుగు అది నమ్మకత్వం. Faithfulness means we learn also to give to God. మరి నమ్మకత్వం అంటే మనము దేవుడికి కూడా ఇవ్వడం నేర్చుకోవడం. Do you know that for 40 years in my life I have never preached tithing? మరి మీకు తెలుసా, నా 40 సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడూ దశమ భాగం గురించి బోధించలేదు. I have never practiced tithing. నేను ఎప్పుడూ దశమ భాగాన్ని ఆచరించకూడలేదు. Because the New Testament does not teach it. ఎందుకంటే నూతన నిబంధన దాన్ని బోధించడం లేదు. I have preached and practiced something more difficult than tithing. Aithe ee dashama bhagam kanna inka kashtamainatuvanti danni bodhinchanu, danni naa jeevithamlo aacharinchanu. What is that? Adenti? Giving. Ivvadam. Jesus did not speak about tithing, he spoke about giving. Yesu prabhu dasham bhagam gurinchi bodhinchaledu kaani ivvadani gurinchi bodhinchadu. Many times he spoke about giving. It's more blessed to give than to receive. Mari enno saarlu manam chadutamu puchukunatakanna ichuta dhanyamani. In the new covenant there is no tithing. Mari nootana nibandhana krinda dasham bhagam ledu. There is giving. Akkada ivvadame undi. How much do you give? Aithe enta nee ivvali? According to what God has prospered you, that's your choice. మరి దేవుడు నిన్ను ఎట్లా వర్ధిల్ల చేశాడో అది నీ నిర్ణయమే. సమ్ పీపుల్ మోర్, సమ్ పీపుల్ లెస్. మరి కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ. అండ్ యాజ్ మచ్ యాస్ యు కెన్ గివ్ హ్యాపీలీ. మరి అంతేకాదు, ఎంత ఎక్కువగా నీవు సంతోషంగా ఇవ్వగలవు అంత. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. మరి దేవుడు సంతోషంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తున్నాడు. యు కాంట్ గివ్ చీర్ఫుల్లీ, డోంట్ గివ్. మరి నువ్వు సంతోషంగా ఇవ్వలేకపోతే ఇవ్వద్దు. That's one reason why we don't take a collection in a meeting. Mari adi itlanti kudikallo memu kanukalu teeskovakapovadaniki oka karanam. Because a lot of people may not be very happy to give. Mari endukante chaala mandi manushulu santoshanga ivvakapovachu. But when the bag comes, this chap is looking, that chap is looking, so they have to give something. Mari aa sanchi vaadi daggariki raagane een chustunadu kanuka edo iyyali. Otherwise I lose my testimony. Mari lepothe na saakshyam pothundi. But so I say best is don't pass the bag at all. Mar andukane nenu anukunnanu asalu aa sanchi pompakapothe manchidi kada ani.
In our church, we just keep a box at the back. Those who want to give, give. Those who don't want to give, don't give. మరి మా సంఘంలో చివర వెనకాల ఒక పెట్టె పెడతాము. ఇవ్వాల్సిన వారు ఇవ్వండి, ఇవ్వనక్కర్లేని వారు ఇవ్వనక్కర్లేదు. God wants cheerful givers. మరి దేవుడికి సంతోషంగా ఇచ్చేవారు కావాలి. And we use what we have. మరి అంతేకాదు, మా దగ్గర ఏదైతే ఉందో దాన్నే వాడతాం. You know, if we force people to give, we may get more money. ఒకవేళ ఇవ్వమని మనుషుల్ని మేము బలవంతం చేస్తే మాకు ఎక్కువ డబ్బు రావచ్చు. But we may miss the will of God. కానీ మేము దేవుని చిత్తాన్ని పోగొట్టుకోవచ్చు. For example, ఉదాహరణకు 15 years ago, 15 సంవత్సరాల క్రితము, we did not have the money in our church to conduct a large meeting like this in Hyderabad freely. మరి ఇట్లా హైదరాబాద్ లో ఉచితంగా ఇట్లాంటి పెద్ద మీటింగ్ ను మేము ఏర్పాటు చేయడానికి మా సంఘంలో అప్పుడు డబ్బు లేదు. సో we say, Lord, if you don't give us the money, we don't have the meeting, that's all. మరి అందుకని మేము చెప్పాం, ప్రభు ఒకవేళ మీరు డబ్బు ఇవ్వకపోతే మేము ఆ కూడికే పెట్టాం. బట్ నౌ గాడ్ హస్ గివెన్ అస్ ద మనీ ఇన్ అవర్ లోకల్ చర్చ్ ఇన్ బెంగళూరు. మరి ఇప్పుడు బెంగళూరు లో ఉన్నటువంటి మా స్థానిక సంఘానికి దేవుడు డబ్బు ఇచ్చాడు. వి హాడ్ ఎ బర్డెన్ ఫర్ దిస్ సిటీ. మరి ఈ యొక్క పట్టణం పట్ల మాకు భారం ఉండింది. వి సెడ్ ఓకే, నౌ వి కెన్ గో బికాజ్ వి డోంట్ హావ్ టు ఆస్క్ ఎనీబడీ ఫర్ మనీ. వి స్పెండ్ ఇట్ ఆల్ ఫ్రమ్ అవర్ పాకెట్. మరి ఇప్పుడు మేము అనుకున్నాం, ఇప్పుడు మనం ఎవరిని డబ్బు అడగాల్సిన అవసరం లేదు, మన సొంత జోబులో నుండి మనం ఖర్చు పెట్టి మనం వెళ్ళొచ్చు. అందుకని వెళ్దాం. సీ, టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఈజీ ఫర్ us. మరి మనము గమనించాలి, దేవుని చిత్తం కనుక్కోవడం అది చాలా సులువు. We don't do God's work if we don't have the money. మరి డబ్బు మన దగ్గర లేనప్పుడు అప్పుడు మనం దేవుడి పని చేయలేము. We don't borrow. అప్పు తీసుకోము. We don't beg. పోయి అడుక్కోము. We don't steal. దొంగిలించము. No. లేదు. If we have, if God gives us money, we do it. If God doesn't give us money, we say that means he doesn't want us to do it. మరి మన దగ్గర ఉంటే మనం చేస్తాం, దేవుడు ఇస్తే చేస్తాం, దేవుడు ఇవ్వకపోతే అది చేయనక్కర్లేదు. Life is so simple. మరి జీవితం అంత సామాన్యమైన. In a home. ఇంట్లో కూడా. If God has given us the money, we can buy it. If he hasn't given us the money, we don't buy it. మరి ఒకవేళ దేవుడు డబ్బు ఇస్తే మనం కొనొచ్చు, ఒకవేళ దేవుడు డబ్బు ఇవ్వకపోతే మనం కొనక్కర్లేదు. If he wants you to buy a scooter, he'll give you the money to buy a scooter. మీరు ఒక స్కూటర్ కొనాలంటే ఆ స్కూటర్ కొనేందుకు మీకు ఆయన డబ్బు ఇస్తాడు. If he wants you to buy a vehicle for your son or daughter, he'll give you the money for it. మరి మీ అమ్మాయికి అబ్బాయికి ఒక వాహనం కొనాలంటే ఆయన దానికి డబ్బు ఇస్తాడు. If he doesn't give you the money, you'll say, well, my son, God hasn't given us the money, so you have to use the cycle till God gives us a little more money. ఒకవేళ మీకు డబ్బు లేకపోతే మీ కుమార్తో కుమార్తెతో మీరు చెప్పాలి, ఆయన డబ్బు ఇచ్చేంత వరకు నీవు సైకిల్ మీదే తిరుగు అని. And that little boy will grow up to believe that we should never get into debt. My dad never got into debt. మరి ఆ చిన్న పిల్లవాడు ఏ విశ్వాసంతో పెరుగుతాడంటే, మా నాన్న ఎప్పుడు అప్పు చేయలేదు కనుక నేను కూడా అప్పు చేయకూడదు. It doesn't matter if he rides the cycle for another 5-6 years, he's got some values now. మరి ఇంకొక 5-6 సంవత్సరాలు అతను సైకిల్ మీద తిరిగినా పర్వాలేదు, కొన్ని విలువలు నేర్చుకుంటున్నాడు. సో మెనీ ఆఫ్ us, we give so many material things to our children, we don't build spiritual values into them. మనలో చాలా మంది మన పిల్లలకు ఎన్నో శారీరకమైనటువంటి విషయాలు ఇస్తాం, కానీ ఆత్మీయమైనటువంటి విలువల్ని నేర్పించం. Our whole family gets blessed when we are faithful with money. మరి ధనం విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు మన కుటుంబం అంతా దీవించబడుతుంది. Be faithful. నమ్మకంగా ఉండండి. I'm not telling you how much to give to God. మరి నేను మీకు చెప్పట్లేదు దేవుడికి ఎంత ఇవ్వాలో. I'm not telling you where to give it either. మరి అది ఎక్కడ ఇవ్వాలో కూడా నేను మీకు చెప్పట్లేదు. That's your choice. You pray and ask God to tell you where to give it. అది మీ నిర్ణయం. మీరు ఆయనకు ప్రార్థన చేసి అడగండి ఎక్కడ ఇవ్వాలో ఎంత ఇవ్వాలో. But give cheerfully. కానీ సంతోషంగా ఇవ్వండి. Be faithful. అంతేకాదు నమ్మకంగా ఉండండి. And I'll tell you one thing. ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. If you are stingy and miserly and calculating in your giving to God, మరి ఒకవేళ దేవుడికి ఇవ్వట్లో మీరు లెక్కలు పెట్టుకుంటూ మరి ఆ యొక్క పీసునారు లాగా ఇవ్వలేని వారి లాగా ఉంటే, you'll find that when you are in need, God is also very stingy and miserly and calculating in giving to you. మరి మీరు అవసరతలో ఉన్నప్పుడు దేవుడు మీకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన కూడా లెక్క చూసుకొని పీసునారుతనంతో మరి ఇవ్వకుండా తక్కువే ఇస్తాడు. That's not my theory, it's written in the Bible. మరి అది నాయక సొంత సిద్ధాంతం కాదు, అది బైబిల్లో ఉంది. Psalm 18 18వ కీర్తన. It says here, ఇక్కడ ఇట్లా రాయబడింది. Verse 25 25వ వచనం. With the kind you show yourself kind, with the blameless you show yourself blameless, with the pure you show yourself pure, with the crooked you show yourself astute. దయగల వారి ఎడల నీవు దయ చూపు.